హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏంటంటే యాక్సెస్ స్పెసిఫైర్స్ లేదా యాక్సెస్ మాడిఫైయర్స్. సో ఈ యాక్సెస్ స్పెసిఫైర్స్ అంటే ఏంటి, వీటిని ఎలా యూజ్ చేస్తాము, ఎందుకు యూజ్ చేయాలనే దాని గురించి మనం కంప్లీట్గా తెలుసుకోబోతున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి యాక్సెస్ స్పెసిఫైర్స్ అంటే డెఫినేషన్ ఏంటి అనేది చూద్దాం. ద యాక్సెస్ స్పెసిఫైర్స్ కెన్ బి యూజ్డ్ టు డిఫైన్ ద లెవెల్ ఆఫ్ యాక్సెసిబిలిటీ ఆఫ్ ఐదర్ ద మెంబర్స్ ఇన్ ద క్లాస్ ఆర్ ఇంటర్ఫేస్ ఆర్ ద లెవెల్ ఆఫ్ యాక్సెసిబిలిటీ ఆఫ్ ఎ క్లాస్ ఆర్ ఇంటర్ఫేస్ ఇన్ ఎ ప్యాకేజ్. సో మనకు వచ్చేసి యాక్సెస్ స్పెసిఫైర్ అంటే ఏం లేదండి, సింపుల్గా నేమ్లోనే ఉంది యాక్సెస్ అనేసి, ఓకేనా. సో మనం వచ్చేసి ఏదైనా ఒక క్లాస్ కానీ లేదా ఇంటర్ఫేస్లో ఉన్న మెంబర్స్ని మనం ఎక్కడెక్కడ యాక్సెస్ చేయగలము అని తెలుసుకోవడానికి మనం ఈ యాక్సెస్ స్పెసిఫైర్ని యూజ్ చేస్తాం, ఓకేనా. ద యాక్సెస్ స్పెసిఫైర్ కెన్ బి యూజ్డ్ టు డిఫైన్ ద లెవెల్ ఆఫ్ యాక్సెసిబిలిటీ ఆఫ్ ఐదర్ ద మెంబర్స్ ఇన్ ద క్లాస్ ఆర్ ఇంటర్ఫేస్, ఓకేనా. సో మనం ఒక క్లాస్ అలో లేదా ఇంటర్ఫేస్లో ఉన్న మెంబర్స్ని ఎక్కడెక్కడ యూజ్ చేసుకోవడానికి యాక్సెస్ ఉంది అనేది మనం తెలుసుకోవడానికి యాక్సెస్ స్పెసిఫైర్ని యూజ్ చేస్తాం. లేదా ద లెవెల్ ఆఫ్ యాక్సెసిబిలిటీ ఆఫ్ ఎ క్లాస్ ఆర్ ఇంటర్ఫేస్ ఇన్ ఎ ప్యాకేజ్. లేదా ఏదైనా ఒక క్లాస్ని కానీ ఇంటర్ఫేస్ని కానీ ఏ ఏ ప్యాకేజెస్లో యూజ్ చేసుకోవడానికి యాక్సెస్ ఉంది అనేది మనం ఈ మాడిఫైర్స్ ద్వారా మనం ఇవ్వగలం, ఓకేనా. సో ఒకసారి మీకు ఎగ్జాంపుల్ ద్వారా చెప్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. నేను ఎగ్జాంపుల్స్ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ ఎగ్జాంపుల్ని నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. సో ఇక్కడ నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే, యూజింగ్ ద యాక్సెస్ స్పెసిఫైర్స్ వీ కెన్ డిఫైన్ ద స్కోప్ ఆఫ్ ఎ క్లాస్ ఆర్ ఇంటర్ఫేస్ ఆర్ ఇట్స్ మెంబర్స్ టు ప్రొవైడ్ సెక్యూరిటీ, ఓకేనా. సో ఇక్కడ మనం ఏంటంటే యాక్సెస్ స్పెసిఫైర్స్ని యూజ్ చేసి ఏదైనా ఒక మెంబర్ అంటే వేరియబుల్ కావచ్చు లేదా కన్స్ట్రక్టర్ కావచ్చు, మెథడ్ కావచ్చు, క్లాస్ కావచ్చు లేదా ఇంటర్ఫేస్ కావచ్చు, ఓకేనా. సో వాటి యొక్క స్కోప్ అనేది ఎక్కడి వరకు ఉంటుంది, ఏ ఏ క్లాసెస్లో లేదా ఏ ఏ ప్యాకేజెస్లో వీటిని మనం యూజ్ చేసుకోగలము అనేసి దాని యొక్క స్కోప్ని డివైడ్ చేయడానికి లేదా డిఫైన్ చేయడానికి మనం ఈ యాక్సెస్ స్పెసిఫైర్స్ని యూజ్ చేస్తాం, ఓకేనా. అండ్ మెయిన్గా ఈ యాక్సెస్ స్పెసిఫైర్ని మనం ఎందుకు యూజ్ చేయాలని చూసినట్టయితే, మనం వచ్చేసి సెక్యూరిటీని ప్రొవైడ్ చేయాలి అనుకుంటే, ఓకేనా. సో సెక్యూరిటీని ప్రొవైడ్ చేయాలి అనుకుంటే మనం దానికోసం వచ్చేసి యాక్సెస్ స్పెసిఫైర్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో సెక్యూరిటీ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా నేను ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను, మీకు అప్పుడు అర్థమవుతుంది, ఓకేనా. సో మరి చూసుకున్నట్టయితే మనకు జావాలో ఎన్ని టైప్స్ ఆఫ్ యాక్సెస్ స్పెసిఫైర్స్ ఉన్నాయి, అవి ఏంటి ఏంటి అని చూసినట్టయితే, మనకు జావా లాంగ్వేజ్లో వచ్చేసి టోటల్గా 4 లెవెల్స్ ఆఫ్ యాక్సెస్ స్పెసిఫైర్స్ ఉన్నాయి. సో మనం వాటి కోసం వచ్చేసి 3 కీవర్డ్స్ని యూజ్ చేయడం జరుగుతుంది, ఓకేనా. సో ఆ 3 కీవర్డ్స్ ఏంటి అంటే, మనకు ఫస్ట్ వన్ వచ్చేసి పబ్లిక్, అండ్ సెకండ్ వన్ వచ్చేసి ప్రైవేట్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి ప్రొటెక్టెడ్, అండ్ ఫోర్త్ అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే డీఫాల్ట్, ఓకేనా. సో ఈ పబ్లిక్ అనేది, ప్రైవేట్, ప్రొటెక్టెడ్, ఈ 3 వచ్చేసి మనకు కీవర్డ్స్. అండ్ ఈ 3 కీవర్డ్స్ని యూజ్ చేయకుండా మనం మెథడ్ని కానీ వేరియబుల్ని కానీ లేదా కన్స్ట్రక్టర్ని కానీ క్రియేట్ చేసినట్టయితే దాన్ని మనము సింపుల్గా డీఫాల్ట్ యాక్సెస్ స్పెసిఫైర్ అని పిలుస్తాం, ఓకేనా. సో మరి పబ్లిక్ అని ఉంది కదా, ఈ పబ్లిక్ యాక్సెస్ స్పెసిఫైర్ని మనం ఎక్కడెక్కడ యూజ్ చేసుకోవచ్చు అని చూసినట్టయితే, ఈ పబ్లిక్ అనే యాక్సెస్ స్పెసిఫైర్ని మనం క్లాస్కి అప్లై చేయవచ్చు, ఇంటర్ఫేస్కి అప్లై చేయవచ్చు, వేరియబుల్స్కి, మెథడ్స్కి అండ్ కన్స్ట్రక్టర్స్కి. సో టోటల్ 5 ప్లేసెస్లో మనం ఈ పబ్లిక్ అనే యాక్సెస్ స్పెసిఫైర్ని అప్లై చేయవచ్చు. ఎక్కడెక్కడ అంటే, మనం వచ్చేసి క్లాస్, ఇంటర్ఫేస్, వేరియబుల్స్, మెథడ్స్ అండ్ కన్స్ట్రక్టర్స్. సో ఈ 5 ప్లేసెస్లో మనం పబ్లిక్ అనే యాక్సెస్ స్పెసిఫైర్ని యూజ్ చేయవచ్చు, ఓకేనా. అండ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే మనకు వచ్చేసి డీఫాల్ట్ యాక్సెస్ స్పెసిఫైర్ ఉంది కదా, సో ఈ డీఫాల్ట్ యాక్సెస్ స్పెసిఫైర్ని కూడా మనం సేమ్ 5 ప్లేసెస్లో అప్లై చేయవచ్చు. అదేంటంటే క్లాస్, ఇంటర్ఫేస్, వేరియబుల్స్, మెథడ్స్ అండ్ కన్స్ట్రక్టర్స్. సో మిగిలిన 2 యాక్సెస్ స్పెసిఫైర్స్ ఉన్నాయి కదా, ప్రైవేట్ అండ్ ప్రొటెక్టెడ్. సో ఈ ప్రైవేట్ అండ్ ప్రొటెక్టెడ్ని వచ్చేసి ఓన్లీ 3 ప్లేసెస్లో మాత్రమే అప్లై చేయగలము. అవి ఏంటంటే మనకు వచ్చేసి వేరియబుల్స్, మెథడ్స్ అండ్ కన్స్ట్రక్టర్స్. వేరియబుల్స్, మెథడ్స్ అండ్ కన్స్ట్రక్టర్స్, ఓకేనా. సో ఇప్పుడు వచ్చేసి అసలు పబ్లిక్ అంటే ఏంటి, ప్రైవేట్ అంటే ఏంటి, ప్రొటెక్టెడ్ అంటే ఏంటి, డీఫాల్ట్ అంటే ఏంటి, వీటిని మనం డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో ఎలా అప్లై చేస్తాము. సో డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో అప్లై చేయడం వల్ల దాని వలన మనకు సెక్యూరిటీ అనేది ఎలా వస్తుంది ఏంటి అనేది ఇప్పుడు నేను డీటెయిల్గా ఎగ్జాంపుల్స్ ద్వారా చెప్పాలి అనుకుంటున్నాను. సో దానికన్నా ముందు నేను వచ్చేసి ఒక మీకు ఒక చిన్న ఇమేజ్ చూపిస్తాను. సో ఇప్పుడు నేను ఏం చేయాలి అనుకుంటున్నాను ఏంటి అనేది, ఓకేనా. సో ఇక్కడ చూసినట్టయితే ఫ్రెండ్స్, మనము నేను ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఒక 2 ప్యాకేజెస్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఒకటి వచ్చేసి ప్యాకేజ్ 1 అండ్ సెకండ్ వన్ వచ్చేసి ప్యాకేజ్ 2 అనేసి. సో ఈ ప్యాకేజ్ 1లో నేను మళ్ళీ 3 క్లాసెస్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను, క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ ఏ అనేసి. అండ్ ప్యాకేజ్ 2లో వచ్చేసి 2 క్లాసెస్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను, అదేంటంటే ప్యాకేజ్ క్లాస్ డి, క్లాస్ ఇ, ఓకేనా. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ప్యాకేజ్ 1లో క్లాస్ ఏ ఉంది కదా. సో ప్యాకేజ్ 1లోని క్లాస్ ఏ అనే క్లాస్లో నేను ఒక వేరియబుల్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను, ఇంటెక్స్ ఇస్కొచ్చు 10 అనేసి. సో ఏదో ఒక వేరియబుల్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో ఆ వేరియబుల్ని మనము
ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ క్లాసెస్ ఉన్నాయి కదా, మిగతా ఫోర్ క్లాసెస్. సో ఆ ఫోర్ క్లాసెస్ నుంచి ఎలా యాక్సెస్ చేయగలము, ఎలాంటి యాక్సెస్ స్పెసిఫైర్ని యూజ్ చేసినప్పుడు ఏ క్లాస్ నుంచి యాక్సెస్ చేయగలము అనేది నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ చూసినట్టయితే మనకు వచ్చేసి టూ ప్యాకేజెస్ ఉన్నాయి కదా. సో టూ ప్యాకేజ్లో ఫస్ట్ ప్యాకేజ్లో చూసుకున్నట్టయితే క్లాస్ ఏ అనే ఒక క్లాస్ ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ నేను చేశానంటే అదే ప్యాకేజ్లో క్లాస్ బీని క్రియేట్ చేసి ఆ క్లాస్ బీని ఏకి సబ్ క్లాస్ లాగా క్రియేట్ చేశాను. ఓకేనా? సో ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్ని యూజ్ చేసి బీకి ఏకి ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ని అప్లై చేశాను. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సి అనే క్లాస్ ప్యాకేజ్ వన్లోనే ఉంది, బట్ క్లాస్ సికి క్లాస్ ఏకి ఎలాంటి సంబంధం లేదు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టే ప్యాకేజ్ టూ. సో ప్యాకేజ్ టూలో డి అనే వేరియబుల్ ఉంది కదా, సారీ డి అనే క్లాస్ ఉంది కదా. సో ఆ డి అనే క్లాస్కి నేను ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్ని యూజ్ చేసి ఇంప్లిమెంట్స్ని అప్లై చేశాను. సో అప్పుడు ఏ అనేది పేరెంట్ క్లాస్ అవుతుంది, అండ్ డి అనేది చైల్డ్ క్లాస్ అవుతుంది లేదా సబ్ క్లాస్ అవుతుంది. అండ్ నెక్స్ట్ చూసినట్టయితే ప్యాకేజ్ టూలో ఈ అనేది ఒక క్లాస్, అండ్ ఈకి ఏకి ఎలాంటి సంబంధం లేదు. ఓకేనా? సో ఈ విధంగా ఒక ఫైవ్ క్లాసెస్ని క్రియేట్ చేసి ఆ ఫైవ్ క్లాసెస్ ద్వారా నేను ఈ ఏ అనే వేరియబుల్లో, సారీ ఏ అనే క్లాస్లో ఉన్న వేరియబుల్ని ఎలా యాక్సెస్ చేస్తాము అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, మనం ఒక ప్యాకేజ్ని క్రియేట్ చేసి ఆ ప్యాకేజ్లో ఏ అనే క్లాస్ని క్రియేట్ చేద్దాం. ఓకేనా? సో ఇది వచ్చేసి ఒక నేను న్యూ ఫైల్ని తీసేసుకున్నాను. సో ఫస్ట్ ఏం చేయాలి, మనము ప్యాకేజ్ని క్రియేట్ చేయాలి కదా. సో ప్యాకేజ్ని క్రియేట్ ఎలా క్రియేట్ చేయాలనేసి మనం లాస్ట్ క్లాస్లో ఉన్న డీటెయిల్గా తెలుసుకున్నాం. సో ప్యాకేజ్ అండ్ ప్యాకేజ్ యొక్క నేమ్ ఏంటి, ప్యాకేజ్ యొక్క నేమ్ వచ్చి నేను సింపుల్గా ప్యాకేజ్ వన్ అని ఇచ్చేస్తున్నాను. ఓకేనా? సో నెక్స్ట్ ఏంటి ఫ్రెండ్స్, మనకు వచ్చేసి ఇప్పుడు మనం క్లాస్ని క్రియేట్ చేయాలి కదా. సో క్లాస్ని ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది మీకు అన్నీ తెలుసు. సో ఇప్పుడు నేను డైరెక్ట్గా యూజ్ చేస్తున్నాను. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి క్లాస్ అండ్ క్లాస్ యొక్క నేమ్ వచ్చేసి నేను సింపుల్గా ఏ అని ఇచ్చేస్తున్నాను. ఓకేనా? సో మనం ఇక్కడ ఏం చేసాము, ఇమేజ్లో చూసుకోండి, ఇమేజ్లో చూసినట్టయితే ప్యాకేజ్ వన్లో మనకు క్లాస్ ఏ ఉంది కదా. సో ఇక్కడ నేను అదే యూజ్ చేస్తున్నాను, ప్యాకేజ్ వన్లో క్లాస్ ఏని క్రియేట్ చేస్తున్నాను. సో నేను చేంజ్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి మా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, ఒక వేరియబుల్ని క్రియేట్ చేయాలి కదా. సో వేరియబుల్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో అది వచ్చేసి ఏంటంటే నాకు ఇంట్ టైప్ ఆఫ్ వేరియబుల్ అనుకుందాం. సో ఇంట్ అని ఇచ్చేసాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి వేరియబుల్ యొక్క నేమ్ ఎక్స్ అండ్ ఈక్వల్స్ టు ఫర్ ఎగ్జాంపుల్ 10 అనే వాల్యూని ఇచ్చేస్తున్నాను. ఓకేనా? సో క్లాస్ ఏ ఇంట్ ఎక్స్ ఈక్వల్స్ టు 10 అనేసి నేను ఇచ్చేసాను. సో ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నాడు, మెయిన్ మెథడ్ని క్రియేట్ చేయాలనుకున్నాను. సో ఎందుకంటే మనకు మెయిన్ మెథడ్ నుంచి కదా ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆక్స్ అని ఇచ్చేసాను. సో ఇక్కడ నుండి చూద్దాం. ఓకేనా? సో ఇప్పుడు నేనేం చేస్తున్నాడు, సింపుల్గా వచ్చేసి ఇప్పుడు ఎక్స్ అనే వేరియబుల్ ఉంది కదా. సో ఈ ఎక్స్ అనే వేరియబుల్ని ఈ క్లాస్ ద్వారా, అంటే మనం ఏ క్లాస్లో అయితే ఆ వేరియబుల్ని క్రియేట్ చేసామో ఆ క్లాస్ ద్వారా ఆ వేరియబుల్లో ఉన్న వాల్యూని ప్రింట్ చేయవచ్చా లేదా అనేది నేను చూపిస్తాను. ఓకేనా? సో ఇక్కడ నేనేమంటే, ఇక్కడ నేనేం చూస్తున్నా అంటే మనం వచ్చేసి యాక్సెస్ స్పెసిఫైర్ గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి, సో ఆ యాక్సెస్ స్పెసిఫైర్స్ని నేను ఒక ఆర్డర్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో ఆర్డర్ ఏంటి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి నేను ప్రైవేట్ యాక్సెస్ స్పెసిఫైర్ గురించి చెప్తాను, నెక్స్ట్ డిఫాల్ట్, నెక్స్ట్ ప్రొటెక్టెడ్ అండ్ నెక్స్ట్ పబ్లిక్. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఏంటి, ప్రైవేట్ అనే యాక్సెస్ స్పెసిఫైర్ కదా. సో ఈ ప్రైవేట్ అనే యాక్సెస్ స్పెసిఫైర్ని ఎక్కడ యూజ్ చేస్తాం, ఎలా యూజ్ చేస్తాం అనేది నేను ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో దానికన్నా ముందు వచ్చేసి ఫస్ట్ ఫైవ్ క్లాసెస్ ఉన్నాయి కదా. సో ABCDE అనేసి ఫైవ్ క్లాసెస్ ఉన్నాయి కదా. సో ఈ ఫైవ్ క్లాసెస్ని నేను క్రియేట్ చేయాలనుకున్నాను సింపుల్గా. సో ఈ క్లాస్ ఏ అండ్ ఇంటూ ఎక్స్ ఈక్వల్స్ 10 పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అనేసి స్ట్రింగ్ మెయిన్ మెథడ్ని ఇచ్చేసాను కదా. సో ఇప్పుడు ఒకసారి ఫైల్ని సేవ్ చేస్తున్నాను. ఓకేనా? కంట్రోల్ ఎస్ సేవ్. సో అన్ని ఫైల్స్ నేను వచ్చేసి డెస్క్టాప్ పైన సేవ్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఫైల్ ఏ సేవ్. సో మనకు ఫైల్ ఏ అనేది సేవ్ అయిపోయింది. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకొక ఫైల్ని కూడా క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి సేమ్ మనకు ఇంకొక క్లాస్ ఎక్కడ ఉంది ఫ్రెండ్స్, మనకు సేమ్ ప్యాకేజ్ వన్లోనే క్లాస్ బి ఉంది కదా. సో సేమ్ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ప్యాకేజ్ వన్, ఇక్కడ క్లాస్ యొక్క నేమ్ వచ్చేసి నేను సింపుల్గా బి అని ఇచ్చేస్తున్నాను. ఓకేనా? సో క్లాస్ యొక్క నేమ్ వచ్చేసి బి. అండ్ సేమ్ ఇందులో వచ్చేసి నేను వేరియబుల్ ఎలాంటి వేరియబుల్ని క్రియేట్ చేయట్లేదు, జస్ట్ మనం క్రియేట్ చేసి క్లాస్ ఏలో ఉన్న వేరియబుల్ ఏదైతే ఉందో ఆ వేరియబుల్ని ఇక్కడ నుండి మనం యాక్సెస్ చేసుకోవచ్చా లేదా అనేది మాత్రమే చూపించాలి అనుకుంటున్నాను. ఓకేనా? సో మనకు మెయిన్ మెథడ్ అనేది కంపల్సరీ కాబట్టి మెయిన్ మెథడ్ని కూడా యాడ్ చేసేసాను. అండ్ ఈ ఫైల్ని కూడా నేను సేవ్ చేస్తున్నాను. ఓకేనా? బి డాట్ జావా. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ ఫైల్ని కూడా నేను సేవ్ చేసేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకొక ఫైల్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో ఇంకొక ఫైల్ ఏంటి ఫ్రెండ్స్, మనకు వచ్చేసి ఇంకొక క్లాస్ చూసుకున్నట్టయితే సేమ్ ప్యాకేజ్ వన్లో మనకు సి అనేది క్లాస్ కదా. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి ఏంటి, బి అనేది ఏంటి, ప్యాకేజ్ వన్లో మనం క్లాస్ని క్రియేట్ చేసాం, బట్ ఇక్కడ ఏంటి, బి అనేది ఏని ఎక్స్టెండ్ చేయాలి అని చెప్పాను కదా. సో ఇప్పుడు నేను ఆ కీవర్డ్ని యూజ్ ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్స్ని యూజ్ చేసి ఏకి బీకి ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ని అప్లై చేయాలి అనుకుంటున్నాను. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, బి అని ఉంది కదా. సో బీలోకి వచ్చేసి క్లాస్ బి ఎక్స్టెండ్స్. ఓకేనా? ఎక్స్టెండ్స్ ఏ. ఓకేనా ఫ్రెండ్స్?
సో ఇక్కడ మీరు చూసినట్టయితే నేను వచ్చేసి క్లాస్ ఏ ఏదైతే ఉందో ఆ క్లాస్ ఏకి బిని సబ్ క్లాస్ లాగా ఇక్కడ క్రియేట్ చేశాను. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి మనకు సి క్లాస్. సో ఇక్కడ వచ్చేసి క్లాస్ యొక్క నేమ్ ఏంటి, మనకు సి కదా. సో సింపుల్గా నేను సి అని ఇచ్చేస్తున్నాను. అండ్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ కూడా నేను వేరియబుల్ని డిలీట్ చేసేస్తున్నాను. అండ్ సేమ్ మెయిన్ మెథడ్ని యాడ్ చేసేసాను. సో సేవ్ చేసేస్తున్నాను ఫైల్ని, సి డాట్ జావా. ఓకేనా? అండ్ సేవ్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నేను ఇంకొక ఫైల్ని కూడా క్రియేట్ చేయాలనుకుంటాను. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి ఏంటి, మనకు ప్యాకేజ్ వన్లో ఏ అయిపోయింది, బి అయిపోయింది, సి అయిపోయింది, అండ్ బీకి ఏకి నేను ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ కూడా అప్లై చేశాను. ఓకే, సక్సెస్. సో ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేయాలి, సెకండ్ ప్యాకేజ్ని క్రియేట్ చేయాలి. సో సెకండ్ ప్యాకేజ్లో వచ్చేసి టూ క్లాసెస్ని క్రియేట్ చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు వచ్చేసి నేను సెకండ్ ప్యాకేజ్ని క్రియేట్ చేస్తున్నాను, ప్యాకేజ్ ప్యాకేజ్ టూ. సో ప్యాకేజ్ యొక్క నేమ్ ఏంటి, మనకు ప్యాకేజ్ టూ కదా. సో నేను వచ్చేసి ప్యాకేజ్ టూ అని ఇచ్చేసాను. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు మనం వచ్చేసి క్లాస్ని క్రియేట్ చేయాలి. సో క్లాస్, అండ్ క్లాస్ యొక్క నేమ్ ఏంటి, మనకు డి కదా. సో డి. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇమేజ్లో డి అనే క్లాస్ ఏం చేస్తుంది, మనకు ఏ అనే క్లాస్ని ఎక్స్టెండ్ చేస్తుంది కదా. సో అంటే ఏ అనే పేరెంట్ క్లాస్కి డి అనేది చైల్డ్ క్లాస్ లాగా ఉండాలి. సో ఇక్కడ నేను వచ్చేసి ఎక్స్టెండ్స్ కీవర్డ్ని యూజ్ చేసి ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ని అప్లై చేస్తున్నాను. ఓకేనా? సో ఎక్స్టెండ్స్ ఏ. ఓకేనా? సో డి అనేది సబ్ క్లాస్ అవుతుంది, అప్పుడు ఏ అనేది పేరెంట్ క్లాస్ అవుతుంది. అండ్ సేమ్ మనకు వచ్చేసి మెయిన్ మెథడ్ ఉండవు కాబట్టి సో మెయిన్ మెథడ్ని కూడా ఇచ్చేసాను. అండ్ ఈ ఫైల్ని కూడా నేను సేవ్ చేసేస్తున్నాను, డి డాట్ జావా. ఓకేనా? అండ్ నెక్స్ట్ అండ్ లాస్ట్ వన్ వచ్చేసి మనకు ఈ ఫైల్. సో ఈ ఫైల్ అనేది కూడా, ఈ క్లాస్ అనేది కూడా ఇక్కడ ఉంది, క్లాస్ ఈ అనేది కూడా మనకు ప్యాకేజ్ టూలోనే ఉంది కాబట్టి సేమ్ నేను ఇంతకుముందు తీసుకున్న క్లాస్ని కాపీ చేసేసుకున్నాను. సింపుల్గా కాపీ అండ్ ఇక్కడ వచ్చేసి పేస్ట్. ఓకేనా? సో ప్యాకేజ్ ప్యాకేజ్ టూ క్లాస్ డి, సారీ క్లాస్ ఏంటి, ఇది వచ్చేసి క్లాస్ ఈ కదా. సో క్లాస్ ఈ అని ఇచ్చేసాను నేమ్. అండ్ ఈ క్లాస్ ఈ వచ్చేసి మనకు క్లాస్ ఏకి కానీ క్లాస్ ఈఏకి క్లాస్ ఈకి ఎలాంటి సంబంధం లేదు. ఓకేనా? సో సింపుల్గా ఏంటంటే ప్యాకేజ్ టూలో ఇది ఒక సబ్ క్లాస్ అంతే, క్లాస్ అంతే. ఓకేనా? సో ఇక్కడ నేను చేసానంటే సింపుల్గా ప్యాకేజ్ ప్యాకేజ్ టూ క్లాస్ ఈ అనేసి ఒక క్లాస్ని క్రియేట్ చేసి పెట్టేశాను. అండ్ ఈ ఫైల్ కూడా నేను సేవ్ చేసేస్తున్నాను, ఈ డాట్ జావా. ఓకేనా? సో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను సింపుల్గా చెప్తాను. సో ఇక్కడ మనం ఏం చేసామంటే సింపుల్గా వచ్చేసి ఒక ఫస్ట్ టూ ప్యాకేజ్ని క్రియేట్ చేసాము, ప్యాకేజ్ వన్ అండ్ ప్యాకేజ్ టూ అనేసి. ప్యాకేజ్ వన్లో త్రీ క్లాసెస్ని క్రియేట్ చేశాను అండ్ ప్యాకేజ్ టూలో టూ క్లాసెస్ని క్రియేట్ చేశాను. ప్యాకేజ్ వన్లో ఏకి బీకి నేను ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ని అప్లై చేసి ఏని పేరెంట్ క్లాస్ లాగా, బీని చైల్డ్ క్లాస్ లాగా క్రియేట్ చేశాను. అండ్ అలాగే ప్యాకేజ్ టూలో ఉన్న డి అనే క్లాస్కి ఏ అనే క్లాస్కి ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ని అప్లై చేసి ఏని సూపర్ క్లాస్ లాగా, డీని సబ్ క్లాస్ లాగా క్రియేట్ చేయడం జరిగింది. ఓకేనా? సో ఇప్పుడు మనకు వచ్చేసి ఒకసారి నేను ఫైల్ని కంపైల్ చేసి చూపిస్తాను. సో ఇప్పుడు మనం వచ్చేసి ఏం చేసాము, ఫైవ్ క్లాసెస్ని క్రియేట్ చేసాం కదా, ఏ బీసీడిఈ అనేసి. సో ఈ ఫైవ్ క్లాసెస్ని ఒకసారి కంపైల్ చేసి అప్పుడు మీకు చూపిస్తాను. అంటే మీకు మనం క్రియేట్ చేసిన ప్యాకేజెస్ అనేటివి ఎలా స్టోర్ అయ్యాయి ఏంటి అనేది నేను ఒకసారి చూపించాలనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేను ఫైల్ని కంపైల్ చేయడం కన్నా ముందు ఇంకొకటి చూపిస్తాను. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనం ఏం చేసాము, ప్యాకేజ్ వన్లో ఉన్న వేరియబుల్ని ప్యాకేజ్ టూలో యూజ్ చేసుకోవాలనుకుంటున్నాం కదా. సో ఒక వేరే ప్యాకేజ్ని మన క్లాస్లో యూజ్ చేసుకోవాలనుకుంటే మనం ఏం చేస్తాము, దానికోసం వచ్చేసి ఆ కంప్లీట్ ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి క్లాస్ డి ఓపెన్ చేసేసి మనం ఆ ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఇంపోర్ట్ అండ్ ప్యాకేజ్ యొక్క నేమ్ ఏంటి, ప్యాకేజ్ వన్. ఓకేనా? ప్యాకేజ్ వన్ అని చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం ఏ ప్యాకేజ్ని అయితే క్రియేట్ చేస్తున్నామో ఆ ప్యాకేజ్ని మనం టాప్లో రాస్తాము. సో దాని తర్వాత ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ ఏమైనా ఉంటే ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ని రాస్తాం. ఓకేనా? సో ఈ ఇంపోర్ట్ స్టేట్మెంట్ని ఫస్ట్ రాసి ప్యాకేజ్ స్టేట్మెంట్ని సెకండ్ రాసినట్టయితే మనకు ఎర్రర్ మెసేజ్ అనేది ప్రింట్ అవుతుంది. సో సెకండ్ వచ్చేసి ఇంపోర్ట్ ప్యాకేజ్ వన్ అనేసి రాస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి, మనకు డాట్ స్టార్. సో దాంట్లో ఉన్న అన్ని క్లాసెస్ని మనం యూజ్ చేసుకోవాలి, యాక్సెస్ చేసుకోవాలనుకుంటే దానికోసం వచ్చేసి డాట్ స్టార్ అని యూజ్ చేయొచ్చు. లేదా మీరు సింపుల్గా ఏదైనా ఒక ప్యాకేజ్ని యూజ్ చేసుకోవాలనుకుంటే ఆ క్లాస్ యొక్క నేమ్ ఇచ్చేసినా సరిపోతుంది, ప్యాకేజ్ వన్ డాట్ ఏ. సో ఇలా ఇచ్చేసినా సరిపోతుంది, లేదా డాట్ ఆస్ట్రిక్ సింబల్ ఇచ్చేసినా మనకు ఓకే. ఓకేనా? సో ఇప్పుడు ఈ విధంగా ఇచ్చేసేయాలి. అండ్ ఇది వచ్చేసి మనకి ఏంటి, క్లాస్ డీలో కదా. సో నేను అదే విధంగా క్లాస్ ఈలో కూడా తీసేసుకుంటున్నాను. సో క్లాస్ ఈ కూడా మనకు వేరే డిఫరెంట్ ప్యాకేజ్లో ఉంది కాబట్టి ఆ డిఫరెంట్ ప్యాకేజ్ని మనం ప్యాకేజ్ వన్లో ఉన్న దాంట్ని యూజ్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ కూడా నేను ఇంపోర్ట్ స్టేట్మెంట్ని యూజ్ చేస్తున్నాను. సారీ, సో ఇక్కడ కూడా నేను ఇంపోర్ట్ స్టేట్మెంట్ని యూజ్ చేస్తున్నాను. సో చూడండి, దీన్ని వచ్చేసి సింపుల్గా కాపీ చేసేసుకొని అండ్ ఇక్కడ వచ్చేసి నేను పేస్ట్ చేసేస్తున్నాను, కంట్రోల్ వి కంట్రోల్ ఎస్ సేవ్.
సో ఇప్పుడు మనకు వచ్చేసి మనకు కావాల్సిన విధంగా మనం ఎలా అయితే డయాగ్రామ్లో అనుకున్నామో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అదే విధంగా వచ్చేసాయి. ప్యాకేజ్ వన్, ప్యాకేజ్ టూ, అండ్ ప్యాకేజ్ వన్ని ప్యాకేజ్ టూలోకి ఇంపోర్ట్ చేసుకొని అండ్ ఎక్స్టెండ్ చేసేస్తున్నాము. సో ఇప్పుడు వచ్చేసి ఒకసారి అన్ని ఫైల్స్ కంపైల్ చేసి సేమ్ ఇదే ఫార్మాట్లో మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతున్నాయి. అంటే ఫోల్డర్స్ అనేటివి, ప్యాకేజెస్ అనేటివి క్రియేట్ అయ్యాయా లేదా అనేది నేను చూపించాలి అనుకుంటున్నాను. సో దానికోసం వచ్చేసి మనం ఏం చేస్తాము, ఫైల్ని కంపైల్ చేయాలి కదా. సో ఫైల్ని ఎలా కంపైల్ చేస్తాము, సో ఇవి వచ్చేసి ఏంటి మనకు ప్యాకేజెస్ కదా. సో ప్యాకేజ్ని క్రియేట్ చేసేటప్పుడు మనం డైరెక్ట్గా జావాసి ఫైల్ నేమ్ డాట్ జావా ఇవ్వకూడదు. సో జావాసి అని ఇచ్చేదాక హైఫన్ డి ఇవ్వాలి. సో ఇది వచ్చేసి డైరెక్టరీని క్రియేట్ చేయడానికి, అండ్ ఆ డైరెక్టరీ అనేది ఏ లొకేషన్లో స్టోర్ అవ్వాలి అనేది కూడా మనం ఇవ్వాలి. సో ఇక్కడ నేను వచ్చేసి సింపుల్గా డాట్ అని ఇస్తున్నాను. అంటే మనం ఫైల్ని ఏ లొకేషన్లో అయితే స్టోర్ చేస్తామో అదే లొకేషన్లోనే ఒక ప్యాకేజ్ అనేది కూడా క్రియేట్ అవ్వాలి అనుకుంటే డాట్ సింబల్ ఇచ్చేస్తాము. సో ఇది ఆల్రెడీ మనం ప్యాకేజెస్లో తెలుసుకున్నాం కాబట్టి ఇక్కడ నేను డైరెక్ట్గా యూజ్ చేస్తున్నాను జావాసి హైఫన్ డి డాట్, అండ్ మన క్లాస్ యొక్క నేమ్ ఏంటి, ఏ డాట్ జావా. ఓకేనా, ఏ డాట్ జావా. సో ఇప్పుడు మనకు వచ్చేసి ఫైల్ అనేది కంపైలేషన్ అనేది జరిగిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక క్లాస్ ఏంటి, సేమ్ జావాసి హైఫన్ డి బి డాట్ జావా. ఓకేనా, సో బి డాట్ జావా అనేది ఇంకొక క్లాస్ నేమ్ కదా. సో బి డాట్ జావా అని చేశాను. సో ఈ ఫైల్ కూడా మనకు కంపైలేషన్ అనేది అయిపోయింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు థర్డ్ ఫైల్ ఏంటి, సి డాట్ జావా కదా. సో సి డాట్ జావా అని చేశాను. సో ఈ ఫైల్ కూడా మనకు కంపైలేషన్ అనేది జరిగిపోయింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫోర్త్ ఫైల్ అండ్ క్లాస్ నేమ్ వచ్చేసి డి. సో డి డాట్ జావా అని చేశాను, ఈ ఫైల్ కూడా కంపైలేషన్ అనేది జరిగిపోయింది. చూడండి ఫ్రెండ్స్, మనకు వచ్చేసి క్లాస్ డిని కంపైల్ చేసినప్పుడు మనకు వచ్చేసి ఎర్రర్ మెసేజ్ అనేది ప్రింట్ అయింది. ఓకేనా, సో కెనాట్ ఫైండ్ సింబల్ ఏ అనేసి మనకు ఒక ఎర్రర్ మెసేజ్ ప్రింట్ అయింది. ఆ ఎర్రర్ మెసేజ్ ఎందుకు వచ్చింది అనేది కూడా నేను చెప్తాను. అండ్ మనకు వచ్చేసి లాస్ట్ క్లాస్ ఏంటి, మనకు వచ్చేసి ఈ కదా. సో జావాసి హైఫన్ డి ఈ డాట్ జావా అని చేసి ఎంటర్ప్రైజ్ చేయడం మనకు ఫైల్ అనేది కంపైలేషన్ అనేది అయిపోయింది. ఓకేనా, సో ఇప్పుడు ఒకసారి మనకు వచ్చేసి ప్యాకేజ్ అనేది క్రియేట్ అయ్యాయా లేదా అండ్ ఆ ప్యాకేజెస్లో మనకు కావాల్సిన క్లాసెస్ క్రియేట్ అయ్యాయా లేదా అనేది నేను చూపించాలనుకుంటున్నాను. సో దానికోసం వచ్చేసి నేను డెస్క్టాప్ పైనకి వెళ్ళాను. సో డెస్క్టాప్ పైనకి వెళ్ళగానే మనకు వచ్చేసి యాజ్ ఇట్ ఈస్గా టూ ఫోల్డర్స్ అనేవి క్రియేట్ అయిపోయాయి. ఒకటి వచ్చేసి ప్యాకేజ్ వన్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి ప్యాకేజ్ టూ అనేసి. సో ఈ ప్యాకేజ్ వన్ ఫోల్డర్ను ఓపెన్ చేయగానే దీంట్లో వచ్చేసి మనకు త్రీ క్లాసెస్ క్రియేట్ అయిపోయాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఏ క్లాస్కి సంబంధించిన డాట్ క్లాస్ ఫైల్, అండ్ సెకండ్ వన్ వచ్చేసి బీకి సంబంధించిన డాట్ క్లాస్ ఫైల్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి సికి సంబంధించిన డాట్ క్లాస్ ఫైల్. ఓకేనా, అండ్ సెకండ్ ప్యాకేజ్ చూసుకున్నట్టయితే ప్యాకేజ్ టూలో వచ్చేసరికి మనకు ఓన్లీ దీంట్లో సింగిల్ ప్యాకేజ్ మాత్రమే క్రియేట్ అయిపోయింది. సో అదేంటంటే మనకు వచ్చేసి సింగిల్ క్లాస్ క్రియేట్ అయిపోయింది, అదేంటంటే ఈ డాట్ క్లాస్ ఫైల్. సో మనకు వచ్చేసి క్లాస్ డి అనేది క్రియేట్ అవ్వలేదు. సో ఎందుకు క్రియేట్ అవ్వలేదు అంటే మనకి ఇక్కడ వచ్చేసి కెనాట్ ఫైండ్ సింబల్ డి అనేసి అంటే ఒక ఎర్రర్ మెసేజ్ వచ్చింది కాబట్టి మనకు డి క్లాస్ అనేది ప్రింట్ అవ్వలేదు. సో ఆ డి అనేది ఎందుకు ఎర్రర్ వచ్చింది అనేది కూడా నేను ఇప్పుడు చెప్తాను. ఓకేనా, సో దాన్ని అది ఎందుకు ఎర్రర్ వచ్చిందంటే యాక్సెస్ స్పెసిఫైర్స్ వల్లనే మనకు ఎర్రర్ అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్టయితే మనకేంటి, సో మనకు వచ్చేసి ఎన్ని టైప్స్ ఆఫ్ యాక్సెస్ స్పెసిఫైర్స్ ఉన్నాయని చెప్పాను. మనకు కంప్లీట్గా చూసుకున్నట్టయితే ఫోర్ టైప్స్ ఆఫ్ యాక్సెస్ స్పెసిఫైర్స్ ఉన్నాయని చెప్పాను. సో దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి నేను ఏంటంటే ప్రైవేట్ యాక్సెస్ స్పెసిఫైర్ గురించి చెప్పాలి అనుకుంటున్నాను. ఓకేనా, సో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ప్రైవేట్ యాక్సెస్ స్పెసిఫైర్. సో ఈ ప్రైవేట్ యాక్సెస్ స్పెసిఫైర్స్ని మనం ఎక్కడెక్కడ అప్లై చేయవచ్చు అని చూసినట్టయితే మనకు వచ్చేసి మెథడ్స్కి అప్లై చేయవచ్చు, వేరియబుల్స్కి అప్లై చేయవచ్చు, అండ్ కన్స్ట్రక్టర్స్కి అప్లై చేయవచ్చు. ఓకేనా, మెథడ్స్, వేరియబుల్స్ అండ్ కన్స్ట్రక్టర్స్. సో ఈ త్రీ ప్లేసెస్లో మనం ప్రైవేట్ అనే యాక్సెస్ స్పెసిఫైర్ని అప్లై చేయవచ్చు. సో ఒకవేళ మనం ఏదైనా ఒక మెథడ్కి కానీ లేదా ఏదైనా ఒక వేరియబుల్కి కానీ లేదా ఏదైనా ఒక కన్స్ట్రక్టర్కి కానీ ప్రైవేట్ అనే యాక్సెస్ స్పెసిఫైర్ని అప్లై చేసినట్టయితే కనుక ఆ వేరియబుల్ని లేదా ఆ మెథడ్ని ఆ క్లాస్లో మాత్రమే యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో చూడండి ప్రైవేట్ ఉంది కదా. సో ప్రైవేట్ అనేది ఆ క్లాస్లో ఉన్నప్పుడు మాత్రమే యూజ్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఇక్కడ నేను ఎస్ అని ఇచ్చాను కదా. సో ఎస్ అనే మీనింగ్ ఏంటంటే ప్రైవేట్ అనే యాక్సెస్ స్పెసిఫైర్ని లేదా ప్రైవేట్ అనే వేరియబుల్ని క్లాస్లో మాత్రమే యూజ్ చేసుకోవచ్చు. ప్యాకేజ్లో కానీ లేదా సబ్ క్లాసెస్లో కానీ లేదా ఇంకా ఏదైనా క్లాస్ నుండి కానీ మనం ఆ వేరియబుల్ని యాక్సెస్ చేయలేము. ఓకేనా, సో ఇప్పుడు ఒకసారి ఎగ్జాంపుల్ చూపిస్తాను, ఈజీగా అర్థమైపోతుంది. సో ఇప్పుడు వచ్చేసి మనకేంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వచ్చేసి ఏ క్లాస్లో ఈ వేరియబుల్ని క్రియేట్ చేసాం కదా. సో అది వచ్చేసి మనకు సింపుల్గా ఎన్ని డేస్ ఎలా క్రియేట్ చేసామో వేరియబుల్ని ఇప్పుడు కూడా మనం అలాగే క్రియేట్ చేసాం. బట్ ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నాను అంటే ఈ వేరియబుల్కి యాక్సెస్ స్పెసిఫైర్ని అప్లై చేయాలనుకుంటున్నాను. ఆ యాక్సెస్ స్పెసిఫైర్ ఏంటి అంటే మనకు వచ్చేసి ప్రైవేట్ అనే యాక్సెస్ స్పెసిఫైర్ లేదా యాక్సెస్ మోడిఫైయర్. ఓకేనా, సో చూడండి ఇక్కడ వచ్చేసి నేను ప్రైవేట్ అనే యాక్సెస్ స్పెసిఫైర్ని అప్లై చేయడం జరిగింది. ఓకేనా, దిస్ ఈజ్ నౌ ప్రైవేట్ వేరియబుల్. ఓకేనా, సో ఇప్పుడు నేను ఏం చేశానంటే సింపుల్గా వచ్చేసి ప్రైవేట్ అనే కీవర్డ్ని అప్లై చేశాను. సో అప్పుడు అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే ఇది వచ్చేసి
ప్రైవేట్ వేరియబుల్. సో ఇది వచ్చేసి ఏంటి, మనకు ప్రైవేట్ వేరియబుల్ అవుతుంది. సో ఈ ప్రైవేట్ వేరియబుల్స్ మనం ఎక్కడ యూజ్ చేసుకోవచ్చు, ఓన్లీ ఆ వేరియబుల్ని ఏ క్లాస్లో అయితే క్రియేట్ చేసామో ఆ క్లాస్లోనే ఆ వేరియబుల్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఒకసారి క్లాస్ ఏం ఇచ్చేసాం కదా, సో మనకేంటి అది వచ్చేసి ఇన్స్టెన్స్ వేరియబుల్, కాబట్టి మనం వచ్చేసి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి మాత్రమే యాక్సెప్ట్ చేయగలము. ఏ ఏ ఈక్వల్స్ టు న్యూ ఏ అనే నేను ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఆ ఆబ్జెక్ట్ని బేస్ చేసుకొని, ఆ రిఫరెన్స్ ఐడిని బేస్ చేసుకొని నేను ఆ వేరియబుల్ని కాల్ చేయాలి అనుకుంటున్నాను. ఓకేనా? సో ఏ డాట్ ఎక్స్ దేంట్లో ప్రింట్ చేయాలి మనము, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్లలో ఇచ్చేసేయాలి. ఓకేనా? సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్. సో మనం వచ్చేసి ఏదైనా ఒక అవుట్పుట్ ప్రింట్ చేయాలనుకుంటే దానికోసం వచ్చేసి మనం సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ యూజ్ చేస్తాం కదా. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ ఆఫ్ ఏ డాట్ ఎక్స్. ఓకేనా? సో కంట్రోల్ ఎస్ సేవ్. సో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏం చేసామంటే సింపుల్గా వేరియబుల్ని క్రియేట్ చేసాము. ఆ వేరియబుల్కి మనం వచ్చేసి ఒక యాక్సెస్ స్పెసిఫైర్ని యాడ్ చేయడం జరిగింది. ఆ యాక్సెస్ స్పెసిఫైర్ ఏంటి అంటే ప్రైవేట్ అనే యాక్సెస్ స్పెసిఫైర్. సో మనం ఏదైనా ఒక మెథడ్కి కానీ లేదా వేరియబుల్కి కానీ లేదా కన్స్ట్రక్టర్ కానీ ప్రైవేట్ అనే కీవర్డ్ని యాడ్ చేసినప్పుడు ఆ మెథడ్ని, ఆ వేరియబుల్ని, ఆ కన్స్ట్రక్టర్ని అదే క్లాస్లో మాత్రమే యూజ్ చేసుకోగలము. సబ్ క్లాసెస్లో కానీ లేదా డిఫరెంట్ క్లాసెస్లో కానీ యూజ్ చేయడానికి మనకు ఛాన్స్ అనేది ఉండదు. ఓకేనా? సో ప్రైవేట్ ఇంట్ ఎక్స్ ఈక్వల్స్ టు 10 అని చేశాను. సో ఫైల్ని సేవ్ చేసేసాను. ఒకసారి మళ్ళీ కంపైల్ చేసి చూద్దాం. ఓకేనా? అంటే అవుట్పుట్ అనేది మనకు ప్రింట్ అవుతుందా లేదా అనేది నేను చూపించాలనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఏంటి, మనకు జావా -d.a.java. సో మనం వచ్చేసి ఎడిట్ చేసాం కాబట్టి దాన్ని మళ్ళీ కంపైల్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఫైల్ని కంపైల్ చేసేసాను. సో ఫైల్ అనేది సక్సెస్ఫుల్గా మనకు కంపైలేషన్ అనేది అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, మనకు ఫైల్ని ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఫైల్ని ఎగ్జిక్యూట్ చేయడానికి జావా స్పేస్ మనం వచ్చేసి ప్యాకేజ్ నేమ్ ఇవ్వాలి. సో ఇది వచ్చేసి ప్యాకేజ్లో ఉంది కదా, సో మనం కంప్లీట్ ప్యాకేజ్ నేమ్ కూడా ఇవ్వాలి. సో ప్యాకేజ్ 1. అండ్ క్లాస్ యొక్క నేమ్ ఏంటి, ఏ కదా. సో ప్యాకేజ్ 1.a అని చేసి ఎంటర్ ప్రెస్ చేయగానే మనకు వచ్చేసి అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వడం జరిగింది ఇక్కడ. ఓకేనా? సో 10 అనేది మనకు ప్రింట్ అయ్యింది. సో ఇప్పుడు ఏం చేసాం, మనం ఓన్లీ ఏ క్లాస్లో అయితే ఆ వేరియబుల్ని క్రియేట్ చేసామో అదే క్లాస్ ద్వారా మనం ఆ వేరియబుల్ని ప్రింట్ చేసినప్పుడు మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అయింది. ఎప్పుడు అది, ప్రైవేట్ యాక్సెస్ స్పెసిఫైర్ని యూజ్ చేసినప్పుడు. ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేయాలనుకుంటున్నాను అంటే, ఇంకొక క్లాస్ క్రియేట్ చేసాం కదా బి అనేసి. సో ఈ బి అనేది ఎక్కడుంది, ప్యాకేజ్ 1లోనే ఉంది. ఓకేనా? సో ఏ అనే క్లాస్ మనకు ప్యాకేజ్ 1లోనే ఉంది, అండ్ బి అనేది కూడా మనకు ప్యాకేజ్ 1లోనే ఉంది. ఓకేనా? అంటే సేమ్ ప్యాకేజ్లో ఉన్న సెకండ్ క్లాస్ నుంచి, ఇంకొక క్లాస్ నుంచి నేను ఆ వేరియబుల్ని కాల్ చేయాలనుకుంటున్నాను. అండ్ ఇక్కడ చూసుకున్నట్టు మనకు ఇది వచ్చేసి సబ్ క్లాస్. ఓకేనా? సో ఏని యూజ్ చేసి మనం ఇక్కడ సబ్ క్లాస్ని క్రియేట్ చేస్తాం. ఓకేనా? సో చైల్డ్ క్లాస్ ద్వారా పేరెంట్ క్లాస్లో ఉన్న వేరియబుల్ని మనం ప్రింట్ చేస్తున్నాం. ఓకేనా? సో బై డిఫాల్ట్గా అయితే చైల్డ్ క్లాస్లో ఉన్న పేరెంట్ని, సారీ చైల్డ్ క్లాస్కి సంబంధించిన ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి పేరెంట్ క్లాస్లో ఉన్న వేరియబుల్స్ని కానీ మెథడ్స్ని కానీ మనం కాల్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా మనం అవుట్పుట్ పొందుతాం కదా. సో ఇక్కడ చూసినట్టయితే మనం వచ్చేసి ఓన్లీ ఒక కీవర్డ్ని యాడ్ చేయడం జరిగింది, అది వచ్చేసి ప్రైవేట్. సో ఈ ప్రైవేట్ అనేది యూజ్ చేసినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా అనేది నేను చూపించాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను చైల్డ్ క్లాస్కి సంబంధించిన ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాను, బి ఈక్వల్స్ టు న్యూ బి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బి డాట్, అండ్ మెత్ వేరియబుల్ యొక్క నేమ్ ఏంటి ఫ్రెండ్స్, ఏ కదా, సారీ ఏ సారీ వేరియబుల్ యొక్క నేమ్ ఏంటి, ఎక్స్ కదా. సో బి డాట్ ఎక్స్. అండ్ దీన్ని వచ్చేసి మనం ఇక్కడ ఇవ్వాలి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ ఇవ్వాలి కదా. సో నేను వచ్చేసి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ యూజ్ చేస్తున్నాను, ప్రింట్ ఎల్ఎన్ ఆఫ్ బి డాట్ ఎక్స్. ఓకేనా? సో ఇప్పుడు మనం చూసినట్టయితే కనుక ఇక్కడ నేను వచ్చేసి ఓన్లీ ఒకే ఒక వర్డ్ని ఎక్స్ట్రాగా యాడ్ చేయడం జరిగింది. ఆ వర్డ్ ఏంటి అంటే మనకు వచ్చేసి ప్రైవేట్ అనే కీవర్డ్. సో ఆ ప్రైవేట్ అనే కీవర్డ్ని యూజ్ చేసినప్పుడు ఆ వేరియబుల్ని ఓన్లీ సేమ్ క్లాస్లోనే యూజ్ చేస్తామని చెప్పాను కదా. బట్ ఇప్పుడు నేనేం చేస్తానంటే ఆ క్లాస్కి చైల్డ్ క్లాస్ని క్రియేట్ చేసి చైల్డ్ క్లాస్ ద్వారా ఆ వేరియబుల్ని ప్రింట్ చేయవచ్చా లేదా అనేది నేను చూస్తున్నాను. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఫైల్ని సేవ్ చేస్తున్నాను. అండ్ ఒకసారి ఈ ఫైల్ని కంపైల్ చేసి రన్ చేసి చూద్దాం. సో చూసినట్టయితే ఇక్కడ మనకు వచ్చేసి -d.java కదా. సో ఫైల్ని ఎడిట్ చేసాం కాబట్టి మళ్ళీ సేమ్ కంపైల్ చేయాలి. సో -d.java. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే డైరెక్ట్గా వచ్చేసి ఒక ఎర్రర్ మెసేజ్ ప్రింట్ అయింది. సో ఆ ఎర్రర్ మెసేజ్ ఏంటి అని చూసినట్టయితే ఎక్స్ హ్యాస్ ప్రైవేట్ యాక్సెస్ ఇన్ ఏ, సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ ఆఫ్ బి డాట్ ఎక్స్ అనేది మనకు ఎర్రర్ మెసేజ్ ప్రింట్ అయింది. సో ఎక్స్ హ్యాస్ ప్రైవేట్ యాక్సెస్ ఇన్ ఏ అంటే ఏ అనే క్లాస్లో ఎక్స్ అనే వేరియబుల్ ప్రైవేట్ యాక్సెస్ లాగా ఇవ్వడం జరిగింది. సో దాన్ని మనము చైల్డ్ క్లాస్లో యూజ్ చేసుకోలేము అనేసి మనకు ఎర్రర్ మెసేజ్ ప్రింట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్, అలా కాకుండా ఇప్పుడు వచ్చేసి నేనేం చేస్తున్నానంటే ఒకవేళ, ఓకేనా? సో ఇప్పుడు చూద్దాం,
అంటే ఇక్కడ నేను ఏం చేశాను, మనం ప్రైవేట్ అనే కీవర్డ్ని యాడ్ చేసాం కదా, సో ఈ ప్రైవేట్ అనే కీవర్డ్ని నేను రిమూవ్ చేసేసాను. సో ప్రైవేట్ అనే కీవర్డ్ని రిమూవ్ చేసేసి సేమ్ ఇప్పుడు మళ్ళీ ఈ ఫైల్ని ఎగ్జిక్యూట్ చేస్తా, అప్పుడు ఫైల్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా అని నేను చూడాలి అనుకుంటున్నాను. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేను ఏం చేస్తున్నాను అంటే ఏని కంపైల్ చేస్తున్నాను, ఎందుకంటే మనం ఎడిట్ చేసాం కదా. సో నెక్స్ట్ వచ్చేసి సేమ్ బీని కంపైల్ చేస్తున్నాను, జావా సి హైఫన్ డి బీ డాట్ జావా. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే కనుక మనకు ఫైల్ అనేది సక్సెస్ఫుల్గా కంపైల్ అవ్వడం జరిగింది. సో ఇంతకుముందు చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి బీని కంపైల్ చేసినప్పుడు మనకు ఎర్రర్ మెసేజ్ అనేది ప్రింట్ అయింది, బట్ ఇప్పుడు వచ్చేసి మనకు బీ అనేది సక్సెస్ఫుల్గా కంపైల్ అవ్వడం జరిగింది. అండ్ నేను వచ్చేసి ఆ ఫైల్ని ఎగ్జిక్యూట్ కూడా చేయాలనుకుంటున్నాను. సో జావా స్పేస్ అండ్ ప్యాకేజ్ యొక్క నేమ్ వచ్చేసి ప్యాకేజ్ వన్ డాట్ క్లాస్ నేమ్ వచ్చేసి బీ అండ్ ఎంటర్ ప్రెస్ చేయగానే మనకు వచ్చేసి ఇప్పుడు అవుట్పుట్ అనేది ప్రింట్ అయ్యింది. ఓకేనా? సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కనుక మీరు ఇక్కడ ఒకటే గమనించాలి, మనం ప్రైవేట్ అనే కీవర్డ్ని యూజ్ చేసినప్పుడు, ఓకేనా, సారీ ప్రైవేట్ అనే కీవర్డ్ని యూజ్ చేసినప్పుడు ఆ వేరియబుల్ని మనం సేమ్ క్లాస్ ద్వారా ప్రింట్ చేస్తే మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అయ్యింది, బట్ అలా కాకుండా దానికి సంబంధించిన చైల్డ్ క్లాస్ ద్వారా ప్రింట్ చేస్తే మనకు ఎర్రర్ మెసేజ్ అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. ఓకేనా? సో ఇక్కడ మీరు మెయిన్గా గమనించాల్సింది ఒకటే, ప్రైవేట్ అనే కీవర్డ్ని యూజ్ చేసినప్పుడు ఆ వేరియబుల్ని కానీ లేదా ఆ మెథడ్ని కానీ లేదా ఆ కన్స్ట్రక్టర్ని కానీ ఆ క్లాస్లో మాత్రమే యూజ్ చేసుకోగలము. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేశాను నేను, చైల్డ్ క్లాస్ ద్వారా ఎగ్జిక్యూట్ చేస్తే మనకు ఎర్రర్ మెసేజ్ అనేది ప్రింట్ అయింది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను అదే విధంగా ఏం చేస్తున్నానంటే, సో ఇప్పుడు వచ్చేసి మనం ప్యాకేజ్ క్రియేట్ చేస్తాం కదా, సో సి అనే క్లాస్ని క్రియేట్ చేసాం కదా. సో ఈ సి అనే క్లాస్ ఎక్కడ ఉంది, సేమ్ క్లాస్లో అంటే ప్యాకేజ్ వన్లోనే సి అనే క్లాస్ ఉంది, బట్ ఇంతకుముందు బి చూసినట్టయితే మనకు చైల్డ్ పేరెంట్ క్లాస్ రిలేషన్ ఉంది కదా, బట్ ఇప్పుడు చూసినట్టయితే ఏకి సికి ఎలాంటి సంబంధం లేదు, బట్ ఆ రెండు క్లాసెస్ వచ్చేసి సేమ్ ప్యాకేజ్లో ఉన్నాయి. సో ఇప్పుడు దీని ద్వారా అంటే సి అనే క్లాస్ ద్వారా మనము ఆ ఏలో ఉన్న వాల్యూని ప్రింట్ చేయవచ్చా లేదా అనేది మనం చూద్దాం. ఓకేనా? సో చూడండి, నేను వచ్చేసి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాను, ఏ ఈక్వల్స్ టు న్యూ ఏ. సో ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసేసాను అండ్ ఆ రిఫరెన్స్ ఐడిని బేస్ చేసుకొని మనము అవుట్ వేరియబుల్ని ప్రింట్ చేయాలి కాబట్టి నేను వచ్చేసి ఫస్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ యూజ్ చేస్తున్నాను, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ ఆఫ్ అండ్ మనకు ఆ వేరియబుల్ రిఫరెన్స్ వేరియబుల్ యొక్క నేమ్ వచ్చేసి ఏ డాట్ అండ్ వేరియబుల్ యొక్క నేమ్ వచ్చేసి ఎక్స్. ఓకేనా? సో ఏ డాట్ ఎక్స్ అని ఇచ్చేసాను, కంట్రోల్ ఎస్ సేవ్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనం ఫైల్ని కంపైల్ చేయాలి. సో ఫైల్ని కంపైల్ చేయడానికి వచ్చేసి జావా సి హైఫెన్ డి, మన క్లాస్ నేమ్ వచ్చేసి ఏంటి, సి కదా, సో సి డాట్ జావా అని చేశాను అండ్ ఆ ఫైల్ని ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఫైల్ చూడండి, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి మళ్ళీ సేమ్ ఎర్రర్ మెసేజ్ ప్రింట్ అయింది. ఆ ఎర్రర్ మెసేజ్ ఏంటంటే ఎక్స్ హ్యాస్ ప్రైవేట్ యాక్సెస్ ఇన్ ఏ. సో ఎక్స్ అనేది ప్రైవేట్ యాక్సెస్ మాడిఫైయర్ లాగా క్రియేట్ చేయడం జరిగింది కాబట్టి మనం వేరే క్లాస్ నుంచి అంటే సేమ్ ప్యాకేజ్లో ఉన్న డిఫరెంట్ క్లాసెస్ నుంచి కూడా మనం ఆ వేరియబుల్ని యాక్సెస్ చేయలేము. ఓకేనా? అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి ఇంకా టూ క్లాసెస్ ఉన్నాయి. ఆ టూ క్లాసెస్ ఏంటి, ఒకటి వచ్చేసి సపరేట్ ప్యాకేజ్, ఓకేనా. సో ప్యాకేజ్ టూని క్రియేట్ చేసాము అండ్ ఆ ప్యాకేజ్ టూ ద్వారా మనము ఒక వేరియబుల్ అంటే ఇంకొక ప్యాకేజ్లో ఉన్న వేరియబుల్ని కాల్ చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, మనకు వచ్చేసి డీని కంపైల్ చేసినప్పుడు మనకు ఇంతకుముందు డైరెక్ట్గా ఎర్రర్ వచ్చేసింది కదా. సో ఇప్పుడు అందుకే నేను డీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఈ క్లాస్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా? అంటే ప్యాకేజ్ టూలో ఉన్న క్లాస్ ఏదైతే ఉందో ఈ అనే క్లాస్, ఈ క్లాస్ నుంచి ప్యాకేజ్ వన్లో ఉన్న వేరియబుల్ని కాల్ చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం ప్యాకేజ్ వన్ని యూజ్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఇంపోర్ట్ ప్యాకేజ్ వన్ డాట్ అనేసి మనం ఇచ్చేసాం కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే మనం యూజ్ చేసుకోవాల్సింది ఏ క్లాస్కి సంబంధించిన వేరియబుల్ కాబట్టి దానికి సంబంధించిన నేను ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాను, ఏ ఈక్వల్స్ టు న్యూ ఏ. అండ్ నెక్స్ట్ వచ్చేసి సేమ్ మనము సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ యూజ్ చేసి అవుట్పుట్ ప్రింట్ చేయాలి. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ ఓకేనా ఆఫ్ ఏ డాట్ ఎక్స్. సో ఫైల్ అనేది మనము ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి ఆ రిఫరెన్స్ వేరియబుల్ ద్వారా ఎక్స్ అనే వేరియబుల్ని కాల్ చేస్తున్నాము. సో ఇప్పుడు ఒకసారి ఈ ఫైల్ని కూడా సేవ్ చేస్తున్నాను అండ్ ఫైల్ని ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, మనం ఫైల్ని కంపైల్ చేయాలి కదా. సో ఫైల్ని కంపైల్ చేయాలంటే జావా సి హైఫన్ డి ఈ డాట్ జావా అని చేస్తున్నాను, ఈ డాట్ జావా అండ్ ఎంటర్ ప్రెస్ చేయగానే సో చూడండి ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక మనకు సేమ్ ఒక ఎర్రర్ మెసేజ్ అనేది ప్రింట్ అయింది. అది ఏంటంటే కెనాట్ ఫైండ్ సింబల్ ఏ ఈక్వల్స్ టు న్యూ అనేసి కెనాట్ ఫైండ్ సింబల్ అనేసి మనకు ఒక ఎర్రర్ మెసేజ్ ప్రింట్ అయింది. ఆ ఎర్రర్ మెసేజ్ ఎందుకు ప్రింట్ అయింది అంటే మనకు వచ్చేసి మనం క్రియేట్ చేసాం, ఏం చేసాం ఇక్కడ వేరే ప్యాకేజ్లో ఉన్న క్లాస్ని మనం ఇంకొక ప్యాకేజ్ ద్వారా యాక్సెస్ చేయాలి అనుకుంటున్నాం కదా. సో అలాంటప్పుడు ఏంటంటే మనకు పబ్లిక్ అనే కీవర్డ్ని మాత్రమే యూజ్ చేయాలి. మనం అలా కాకుండా ఇలా ప్రైవేట్ అనే కీవర్డ్ని యూజ్ చేసాం కాబట్టి అది అక్కడ కూడా మనకు ఎర్రర్ మెసేజ్ అనేది ప్రింట్ అయింది. సో ఇప్పుడు ఏంటి, నేను ఫోర్ ఎగ్జాంపుల్స్ చూపించాను కంప్లీట్గా. సో ఫోర్ ఎగ్జాంపుల్స్లో చూసుకున్నట్టయితే మనం ప్రైవేట్ అనే కీవర్డ్ని యూజ్ చేసినప్పుడు
చేసినప్పుడు ఓకేనా. సో ప్రైవేట్ అనే యాక్సెస్ మాడిఫైయర్ని యూజ్ చేసినప్పుడు అది వచ్చేసి వేరియబుల్స్కి కావచ్చు, కన్స్ట్రక్టర్కి కావచ్చు, లేదా మెథడ్స్కి కావచ్చు ఓకేనా. సో ఇక్కడ నేను వచ్చేసి ఓన్లీ కంప్లీట్గా సింగిల్ వేరియబుల్కి మాత్రమే అప్లై చేసి అన్ని ఎగ్జాంపుల్స్ని చూపిస్తాను ఓకేనా. సో మీరు ఓన్లీ వేరియబుల్స్కనే కాదు సేమ్ కాన్సెప్ట్ని వేరియబుల్స్కి అప్లై చేసుకోవచ్చు, మెథడ్స్కి అప్లై చేసుకోవచ్చు, అండ్ కన్స్ట్రక్టర్స్కి అప్లై చేసుకోవచ్చు ఓకేనా. సో ప్రైవేట్ అనేది మనం సేమ్ క్లాస్ ద్వారా వేరియబుల్ని ప్రింట్ చేసినప్పుడు ప్రింట్ అయింది కాబట్టి ఇక్కడ ఎస్ అని ఇచ్చాను. అండ్ సేమ్ ప్యాకేజ్లో ప్రింట్ చేస్తే ప్రింట్ అవ్వలేదు, అంటే సి అనే క్లాస్ ద్వారా ప్రింట్ చేస్తే కూడా మనకు ఎర్రర్ మెసేజ్ వచ్చింది. సబ్ క్లాస్ అంటే బి అనే వేరే క్లాస్ ద్వారా ప్రింట్ చేసినా కూడా, అంటే చైల్డ్ క్లాస్ని క్రియేట్ చేసి చైల్డ్ క్లాస్ ద్వారా ప్రింట్ చేసినా కూడా మనకు ఎర్రర్ మెసేజ్ అనేది ప్రింట్ అయింది. సో నో అని ఇచ్చేసాను. సో మనకు అంటే డిఫరెంట్ ప్యాకేజ్ క్రియేట్ చేసి ఆ డిఫరెంట్ ప్యాకేజ్లో ఉన్న ఒక క్లాస్ ద్వారా మనము కాల్ చేసినా కూడా మనకు ఎర్రర్ మెసేజ్ అనేది ప్రింట్ అయింది. సో అందుకనే వచ్చేసి నో అని ఇచ్చేసాను. సో ఇక్కడ మీరు మెయిన్గా గమనించాల్సింది ఒకటే, మనం ప్రైవేట్ అనే యాక్సెస్ స్పెసిఫైయర్ని ఎప్పుడైతే యూజ్ చేస్తామో ఆ యాక్సెస్ స్పెసిఫైయర్ని లేదా ఆ వేరియబుల్ని ఆ మెథడ్ని ఓన్లీ ఆ క్లాస్లో మాత్రమే యూజ్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది ఓకేనా. ఇది ఫ్రెండ్స్ మాకు వచ్చేసి కంప్లీట్గా ప్రైవేట్ యాక్సెస్ స్పెసిఫైయర్ గురించి. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు సెకండ్ యాక్సెస్ స్పెసిఫైర్ ఏంటంటే డీఫాల్ట్ యాక్సెస్ స్పెసిఫైర్. సో ఈ డీఫాల్ట్ యాక్సెస్ స్పెసిఫైర్ అంటే ఏం లేదండి, మనం వచ్చేసి ఎలాంటి కీవర్డ్ని యూజ్ చేయకపోతే అది డీఫాల్ట్ యాక్సెస్ స్పెసిఫైర్ అవుతుంది. అంటే మనం వచ్చేసి ప్రైవేట్ అని కానీ లేదా ప్రొటెక్టెడ్ అని కానీ పబ్లిక్ అని కానీ, సో ఈ మూడు కీవర్డ్స్లో ఏ కీవర్డ్ని యూజ్ చేయకుండా ఒక మెథడ్ని కానీ ఒక వేరియబుల్ని కానీ ఒక క్లాస్ని కానీ ఒక ఇంటర్ఫేస్ని కానీ ఒక కన్స్ట్రక్టర్ని కానీ క్రియేట్ చేసినట్టయితే అది డీఫాల్ట్ అవుతుంది ఓకేనా. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తున్నాం అంటే క్లాస్ ఏ ఉంది కదా, సో క్లాస్ ఏలో మనం ఇంతకుముందు ప్రైవేట్ అనే యాక్సెస్ స్పెసిఫైయర్ని యూజ్ చేసాం కదా. సో ఇప్పుడు నేను ఆ ప్రైవేట్ని రిమూవ్ చేసేసాను. సో కంట్రోల్ ఎస్ సేవ్, అండ్ మనం ఈ ఫైల్ని కంపైల్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి. సో మనం ఎడిట్ చేసాం కాబట్టి ఆ ఫైల్ని కంపైల్ చేయాలి. సో ఒక ఫైల్ని కంపైల్ చేయడానికి నేను వచ్చేసి javac-a.java అని చేశాను. సో ఫైల్ అనేది కంపైలేషన్ అని అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేయాలి, సేమ్ మనము ఈ వేరియబుల్ని ఆ క్లాస్ ద్వారా ప్రింట్ చేయాలంటే సేమ్ ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను, ఆ ఆబ్జెక్ట్ ద్వారా ఆ వేరియబుల్ ఉన్న వాల్యూని మనం ప్రింట్ చేస్తున్నాం. సో ఒకసారి అవుట్ ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తే మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుందా లేదా అనేది కూడా మీకు తెలుస్తుంది. సో జావా స్పేస్ మన క్లా ప్యాకేజ్ యొక్క నేమ్ వచ్చేసేంటి, package1.a. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అయింది ఓకేనా. సో మనకు డీఫాల్ట్ని యూజ్ చేసినప్పుడు, డీఫాల్ట్ యాక్సెస్ స్పెసిఫైయర్ని యూజ్ చేసినప్పుడు ఒక వేరియబుల్ని క్రియేట్ చేసినట్టయితే ఆ వేరియబుల్ని సేమ్ క్లాస్ ద్వారా ఓకేనా, సో ఆ క్లాస్కి సంబంధించిన ఆ క్లాస్ ద్వారా మనము ఆ వేరియబుల్ని యూజ్ చేసుకోవచ్చు లేదా యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇది మనకు తెలుసు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకేంటి, ఇంకొకటి ఏంటి, మనకు బి అనే క్లాస్ ఉంది. సో బి అనే క్లాస్ ఏంటి, చైల్డ్ క్లాస్ కదా. సో ఏ అనే క్లాస్లో ఉన్న వేరియబుల్కి ఒక చైల్డ్ క్లాస్ని క్రియేట్ చేసి ఆ చైల్డ్ క్లాస్ ద్వారా మనం పేరెంట్ క్లాస్లో ఉన్న వేరియబుల్ని యాక్సెస్ చేయవచ్చా లేదా అనేది నేను చూపిస్తాను ఓకేనా. సో ఇది వచ్చేసి మనకు బి క్లాస్, అండ్ క్లాస్ బి ఎక్స్టెండ్ సి అని ఇచ్చేసాము. సో ఇక్కడ వచ్చేసి నేను చైల్డ్ క్లాస్కి సంబంధించిన ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను, అండ్ ఆ ఆబ్జెక్ట్ ద్వారా మనము పేరెంట్ క్లాస్లో ఉన్న వేరియబుల్ని యాక్సెస్ చేస్తున్నాను ఓకేనా. సో b.x అని ఇచ్చేసాను, కంట్రోల్ ఎస్ సేవ్. అండ్ ఇప్పుడు ఒకసారి ఈ ఫైల్ని కూడా ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. సో జావా package1.b ఓకేనా. సో జావా package1.b అని చేసినప్పుడు మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే అవుట్పుట్ అనేది ప్రింట్ అయ్యింది ఓకేనా. సో మనం ఇంతకుముందు చూసుకున్నాం కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసి ఇంతకుముందు ఒకసారి తీసుకున్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో మనం ఇంతకుముందు వచ్చేసి డీఫాల్ట్ స్పెసిఫైయర్ ప్రైవేట్ స్పెసిఫైయర్ని యూజ్ చేసాం కదా. సో ప్రైవేట్ యూజ్ స్పెసిఫైయర్ని యూజ్ చేసినప్పుడు మనకు వచ్చేసి ప్రింట్ అయింది, అది ఎప్పుడు సేమ్ క్లాస్ ద్వారా ఇచ్చినప్పుడు మాత్రమే ప్రింట్ అయింది. సో ఇక్కడ చూడండి, ప్రైవేట్ యాక్సెస్ స్పెసిఫైర్ ఇచ్చేసినప్పుడు మనకేం ప్రింట్ అయింది, ఎక్స్ యాజ్ ప్రైవేట్ క్లాస్ ఇన్ ఏ అనేది ప్రింట్ అయింది. అంటే ఎర్రర్ మెసేజ్ అనేది ప్రింట్ అయింది ఎప్పుడు, ప్రైవేట్ యాక్సెస్ స్పెసిఫైర్ని యూజ్ చేసినప్పుడు. బట్ ఇప్పుడు మనం ఏం యూజ్ చేసాము, మనం వచ్చేసి డీఫాల్ట్ యాక్సెస్ స్పెసిఫైర్ని యూజ్ చేసాం. సో డీఫాల్ట్ యాక్సెస్ స్పెసిఫైర్ని యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే పేరెంట్ క్లాస్లో ఉన్న వేరియబుల్స్ని మనము డైరెక్ట్గా చైల్డ్ క్లాస్లో యూజ్ చేసుకోవచ్చు ఓకేనా. సో పేరెంట్ క్లాస్లో ఉన్న వేరియబుల్స్ని మనం చైల్డ్ క్లాస్లో యూజ్ చేసుకోవచ్చు, అది ఎప్పుడు, సేమ్ ప్యాకేజ్కి సంబంధించినప్పుడు ఓకేనా. సో సేమ్ ప్యాకేజ్ ఇది వచ్చేసి అంటే ఏ క్లాస్ అనేది package1లోనే ఉంది, అండ్ బి క్లాస్ అనేది కూడా మనకు package1లోనే ఉంది. సో రెండు ప్యాకేజ్ సేమ్ ఉన్నప్పుడు మనం ఆ వేరియబుల్ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి, మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఇప్పుడు package1లో ఏ క్లాస్ అయిపోయింది, బి క్లాస్ అయిపోయింది, ఇప్పుడు క్లాస్ సి ఓకేనా. సో ఏకి బికి మనకు మనం ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ని అప్లై చేసాం కాబట్టి పేరెంట్స్ చైల్డ్ రిలేషన్షిప్ ద్వారా బి క్లాస్ని ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి దాని ద్వారా మనము ఏలో ఉన్న వాల్యూస్ని ప్రింట్ చేస్తాం ఓకే. అదేవిధంగా మనం సి అనే క్లాస్ ద్వారా ఏ అనే క్లాస్లో ఉన్న వేరియబుల్ని యాక్సెస్ చేయవచ్చా లేదా అని చూద్దాం. అది ఎప్పుడు అంటే మనకు డీఫాల్ట్ యాక్సెస్ స్పెసిఫైయర్ని యూజ్ చేసినప్పుడు ఓకేనా. సో ఇప్పుడు వచ్చేసి ఇదేంటి, డీఫాల్ట్ కదా, డీఫాల్ట్.
దిస్ ఈజ్ డీఫాల్ట్ యాక్సెస్ వేరియబుల్. ఓకేనా? సో ఇప్పుడు వచ్చేసి నేను సేమ్ సి క్లాస్ని క్రియేట్ చేశాను. సో సి క్లాస్ ద్వారా ఏ క్లాస్కి సంబంధించిన ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను, అండ్ దాని ద్వారా మనం వచ్చేసి అవుట్పుట్ని ప్రింట్ చేస్తున్నాం. ఓకేనా? సో కంట్రోల్ ఎస్ సేవ్, అండ్ సేమ్ వచ్చేసి ఇప్పుడు నేను ఫైల్ని ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నాను. సో జావా ప్యాకేజ్ 1.సి అని ఇచ్చేస్తున్నాను. ఓకేనా? సో ఇప్పుడు చూసినట్టే కనుక మనకి ఇప్పుడు వచ్చేసి అవుట్పుట్ అనేది ఎలాంటి అవుట్పుట్ ప్రింట్ అవ్వలేదు. కంట్రోల్ ఎస్ సేవ్, జావా ప్యాకేజ్ 1.సి అని చేసినప్పుడు మనకు ఎలాంటి అవుట్పుట్, సారీ అయితే ఇక్కడ నేను ఫస్ట్ ఒకసారి సిని కంపైల్ చేసి చూద్దాము. జావా సి హైఫన్ డి డాట్ క్లాస్ నేమ్ ఏంటి ఫ్రెండ్స్, మనకు ఏ డాట్ సారీ సి డాట్ జావా కదా, సి డాట్ జావా అండ్ ఏ డాట్ జావా అని కూడా ఒకసారి కంపైల్ చేసి చూపిస్తాను. సో మనం ఈచ్ అండ్ టైమ్ ఎడిట్ చేసినప్పుడు అలా మనం ఫైల్ని కంపైల్ చేయాలి, అలా అయితేనే మనకు అవుట్పుట్లో డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, జావా ప్యాకేజ్ 1.సి అని చేసి ఎంటర్ ప్రెస్ చేయగానే సో ఇప్పుడు మనకు చూసుకున్నట్టయితే కనుక మనకు వచ్చేసి అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. ఓకేనా? సో అది ఎప్పుడు మనం డీఫాల్ట్ అనే యాక్సెస్ స్పెసిఫైర్ని యూజ్ చేసినప్పుడు సేమ్ ప్యాకేజ్లో ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ని అప్లై చేసినా యూజ్ చేసుకోవచ్చు, ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ని అప్లై చేయకపోయినా సేమ్ ప్యాకేజ్లో డీఫాల్ట్ వేరియబుల్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు ఇది వచ్చేసి మీకు ఇది కూడా కన్ఫర్మ్ అయింది కదా. సో సి క్లాస్ నుంచి మనం ఏ క్లాస్లో ఉన్న వేరియబుల్ని కాల్ చేస్తే మనకు సక్సెస్ఫుల్గా ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, మనకు ఇప్పుడు ప్యాకేజ్ 1 అయిపోయింది. సో ఇప్పుడు ప్యాకేజ్ 2 ఉంది కదా. సో ప్యాకేజ్ 2లో డి అనే క్లాస్ ఉంది. సో డి అనే క్లాస్కి ఏ అనే క్లాస్కి ఏంటి, ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ని అప్లై చేస్తాం. అంటే పేరెంట్ క్లాస్లో ఉన్న ప్యాకేజ్ 1లో ఉన్న పేరెంట్ క్లాస్లో ఉన్న వేరియబుల్ని ప్యాకేజ్ 2లో ఉన్న క్లాస్ ద్వారా మనం యాక్సెస్ చేయవచ్చా లేదా. ఓకేనా? సో ఇప్పుడు చూద్దాం ఒకసారి. సో డి అనే వేరియబుల్లో నేను ప్యాకేజ్ 1ని ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది, అండ్ దీనికి సంబంధించి నేను ఒకసారి క్లాస్కి సంబంధించిన ఆబ్జెక్ట్ని కూడా క్రియేట్ చేస్తున్నాను. ఏ సారీ, మనం చైల్డ్ క్లాస్కి సంబంధించిన ఆబ్జెక్ట్ని కూడా క్రియేట్ చేయవచ్చు కదా. సో డి ఈక్వల్స్ టు న్యూ డి, అండ్ నెక్స్ట్ వచ్చేసి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ అన్ ఆఫ్, మనం డి డాట్ ఎక్స్ అని ఇచ్చేస్తే మనకు ఆ అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వాలి. ఓకేనా? సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ అన్ ఆఫ్ డి డాట్ ఎక్స్. ఓకేనా? సో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ప్యాకేజ్ 2లో ఉన్న క్లాస్ డి ద్వారా, ఓకేనా, సో ప్యాకేజ్ 2లో ఉన్న క్లాస్ డి ద్వారా మనం ప్యాకేజ్ 1లో ఉన్న వేరియబుల్లోని వాల్యూని ప్రింట్ చేయాలి అనుకుంటున్నాం. సో ఫైల్ని సేవ్ చేశాను, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ప్యాకేజ్ డిని కంపైల్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి. సో జావా సి హైఫన్ డి డి డాట్ జావా. ఓకేనా? సో డి డాట్ జావా అని చేయగానే మనకు వచ్చేసి ఏం ప్రింట్ అవుతుంది అనేది నేను చూపిస్తాను. సో చూడండి, డి డాట్ జావా. సో ఇప్పుడు చూసినట్టయితే మనకు వచ్చేసి ఫస్ట్ ఫైల్ని కంపైల్ చేయగానే మనకు వచ్చేసి ఒక ఎర్రర్ మెసేజ్ అనేది ప్రింట్ అయింది. సో ఆ ఎర్రర్ మెసేజ్ ఏంటి అంటే మనకు వచ్చేసి ఏ అనేది ఐడెంటిఫై చేయలేకపోతున్నాము, అండ్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఆఫ్ డి ఆర్ డాట్ ఎక్స్ అనేసి వేరియబుల్ ఆఫ్, అంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, డీఫాల్ట్ అనే యాక్సెస్ స్పెసిఫైర్ని యూజ్ చేసాము. ఓకేనా? సో డీఫాల్ట్ అనే యాక్సెస్ స్పెసిఫైర్ని యూజ్ చేసినప్పుడు వేరే ప్యాకేజ్లో ఉన్న క్లాస్ ద్వారా మనము ఆ వేరియబుల్ని యాక్సెస్ చేయలేము. అది ఎప్పుడు, ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ని అప్లై చేసినా కూడా మనము ఆ వేరియబుల్ని యాక్సెస్ చేయలేము. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి ఏంటి, ఈ డాట్ జావా అంటే మనకు సబ్ ప్యాకేజ్ 2లో ఇంకొక క్లాస్ ఉంది కదా, అంటే చైల్డ్ క్లాస్ కాకుండా వేరే క్లాస్ ద్వారా మనం ఆ వేరియబుల్ని యాక్సెస్ చేయవచ్చా అంటే అలా కూడా మనం చేయలేము. సో ఇప్పుడు ఈ ఒకసారి ఈ ఎగ్జిక్యూషన్ కూడా మీకు చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి జావాసి హైఫన్ డి ఈ డాట్ జావా అని చేశాను. సో ఈ డాట్ జావా అని చేయగానే కూడా మనకు సేమ్ ఎర్రర్ మెసేజ్ అనేది ప్రింట్ అయిపోయింది. ఓకేనా? సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ప్రైవేట్ అనే యాక్సెస్ స్పెసిఫైర్ని యూజ్ చేసినప్పుడు లేదా యాక్సెస్ మాడిఫైర్ని యూజ్ చేసినప్పుడు ఆ వేరియబుల్ని కానీ లేదా ఆ మెథడ్ని కానీ మనం ఓన్లీ ఆ క్లాస్లోనే యూజ్ చేసుకోవచ్చు, ఆ క్లాస్లో కాకుండా మిగతా ఎక్కడ కూడా మనం యూజ్ చెయ్యలేము. ఓకేనా? అదేవిధంగా మనం డీఫాల్ట్ అనే యాక్సెస్ స్పెసిఫైర్ని యూజ్ చేసినప్పుడు, ఓకేనా, సో డీఫాల్ట్ అనే యాక్సెస్ స్పెసిఫైర్ని యూజ్ చేసినప్పుడు మనం ఆ వేరియబుల్ని కానీ లేదా ఆ మెథడ్ని కానీ లేదా ఆ కన్స్ట్రక్టర్ని కానీ లేదా ఆ క్లాస్ని కానీ లేదా ఇంటర్ఫేస్ని కానీ ఆ క్లాస్లో యూజ్ చేసుకోవచ్చు, అండ్ ఆ ప్యాకేజ్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు మనము ప్యాకేజ్ 1లో బి అనే క్లాస్ నుండి కాల్ చేసినా మనకు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయింది, సి అనే క్లాస్ నుండి కాల్ చేసినా కూడా మనకు ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అయింది కదా. సో అప్పుడు ఏంటి, డీఫాల్ట్ అనే యాక్సెస్ స్పెసిఫైర్ని ఎప్పుడైతే యూజ్ చేస్తామో ఆ టైంలో మనం ఆ వేరియబుల్ని క్లాస్ ద్వారా ప్రింట్ చేసుకోవచ్చు లేదా
ప్యాకేజ్ ద్వారా సేమ్ ప్యాకేజ్లో మనం ఆ వేరియబుల్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఈ రెండింటికి ఎస్ అని ఇచ్చేసాను. సో డిఫాల్ట్ అనే యాక్సెస్ స్పెసిఫైర్ని ఇచ్చినప్పుడు మనం ఆ క్లాస్ ద్వారా యూజ్ చేసుకోవచ్చు, ఆ ప్యాకేజ్ ద్వారా యూజ్ చేసుకోవచ్చు. సబ్ క్లాస్ అంటే మనకు వేరే ప్యాకేజ్లో ఉన్న సబ్ క్లాస్. ఓకేనా, సో వేరే ప్యాకేజ్లో ఉన్న సబ్ క్లాస్ ద్వారా మనం ప్రింట్ చేయలేము, అండ్ వేరే క్లాస్ ద్వారా కూడా మనం ప్రింట్ చేయలేము. ఓకేనా, ఇది వచ్చేసి మనకు డిఫాల్ట్ యాక్సెస్ స్పెసిఫైర్. అండ్ నెక్స్ట్ అండ్ థర్డ్ వన్ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి ప్రొటెక్టెడ్ యాక్సెస్ స్పెసిఫైర్. సో ఈ ప్రొటెక్టెడ్ అనే యాక్సెస్ స్పెసిఫైర్ని మనం ఎక్కడెక్కడ యూజ్ చేయవచ్చు అనేది కూడా నేను చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకు ఇక్కడ వేరియబుల్ ఉంది కదా, సో వేరియబుల్కి నేను వచ్చేసి ప్రొటెక్టెడ్ అని అప్లై చేయాలనుకుంటాను. ప్రొటెక్టెడ్. సో ప్రొటెక్టెడ్ ఇంట్ ఎక్స్ ఈక్వల్స్ టెన్ అని ఇచ్చేసాను. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది, ప్రొటెక్టెడ్ వేరియబుల్. ఓకేనా, ప్రొటెక్టెడ్ వేరియబుల్. సో ఫైల్ని సేవ్ చేసేసాను, కంట్రోల్ ఎస్ సేవ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం ఫైల్ని కంపైల్ చేయాలి. సో ఫైల్ ఈచ్ అండ్ ఎవ్రీ టైం మనం ఫైల్ని సేవ్ ఎడిట్ చేసినప్పుడు ఫైల్ని కంపైల్ చేయాలి. సో ఫైల్ని కంపైల్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైల్ని ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఫైల్ని ఎగ్జిక్యూట్ చేయడానికి వచ్చేసి జావా సి ప్యాకేజ్ 1.జావా, ప్యాకేజ్ 1.జావా, సారీ ప్యాకేజ్ 1.ఏ. అండ్ ఇప్పుడు చూసినట్టయితే మనకు వచ్చేసి అవుట్పుట్ అనేది ప్రింట్ అయింది. సో ప్రొటెక్టెడ్ అనే యాక్సెస్ స్పెసిఫైర్ని యూజ్ చేసినప్పుడు మనం ఆ క్లాస్ ద్వారా మనం ఆ వేరియబుల్ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బి అనే క్లాస్ ద్వారా, అంటే మనకు సేమ్ ప్యాకేజ్లో ఉన్న, ఓకేనా, సో సేమ్ ప్యాకేజ్లో ఉన్న సబ్ క్లాస్ ద్వారా మనం ఆ వేరియబుల్ని యాక్సెస్ చేయవచ్చా లేదా అనేది నేను చూపించాలనుకుంటున్నాను. సో ప్యాకేజ్ 1 క్లాస్ బి ఎక్స్టెండ్స్ క్లాస్ ఏ బి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అలా బి డాట్ ఎక్స్ అని చేశాను. ఫైల్ని సేవ్ చేశాను. అండ్ ఇప్పుడు ఒకసారి ఫైల్ని ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. సో ఇప్పుడు చూడండి, మనం ఫైల్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే జావా స్పేస్ ప్యాకేజ్ 1.బి అని చేస్తున్నాను. ఓకేనా, సో ఇప్పుడు చూసుకున్నట్టు కనుక మనకు ఎగ్జిక్యూట్ అనేది అయ్యింది, అవుట్పుట్ అనేది ప్రింట్ అయిపోయింది. అంటే మనం సేమ్ ప్యాకేజ్లో ఉన్న సబ్ క్లాస్ ద్వారా కూడా మనం ఆ వేరియబుల్ని ప్రింట్ చేయవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి ఇంకొకటి ఏంటి, సేమ్ ప్యాకేజ్లో సబ్ క్లాస్ కాకుండా ఇంకొక క్లాస్ ఉంది కదా సి అనే సి. సో ఆ సి అనే క్లాస్ ద్వారా ఏ అనే వేరియబుల్లో ఉన్న వాల్యూని, ఏ అనే క్లాస్లో ఉన్న వేరియబుల్ని ప్రింట్ చేయవచ్చా లేదా అనేది చూపిస్తాను. సో చూడండి, ఇది వచ్చేసి సి క్లాస్ కదా. సో సి క్లాస్ ద్వారా ఏకి సంబంధించిన ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను, అండ్ ఆ ఏ ద్వారా మనం ఆ వేరియబుల్ని ప్రింట్ చేస్తున్నాము. సో ఇప్పుడు ఒకసారి అవుట్పుట్ చూపిస్తాను. ప్యాకేజ్ జావా స్పేస్ ప్యాకేజ్ 1.సి అని చేసి ఎంటర్ ప్రెస్ చేయగానే మనకు ఇక్కడ కూడా మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. ఓకేనా, సో అంటే మనం సేమ్ ప్యాకేజ్లో మనకు చైల్డ్ క్లాస్ ద్వారా ప్రొటెక్టెడ్ అని ఇచ్చినప్పుడు యాక్సెస్ చేయవచ్చు, లేదా సేమ్ ప్యాకేజ్లో డిఫరెంట్ క్లాస్ ద్వారా కూడా మనము ఆ వేరియబుల్ని యాక్సెస్ చేయవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి ప్యాకేజ్ 1 కంప్లీట్ అయిపోయింది. సో ప్యాకేజ్ 2 అంటే డిఫరెంట్ ప్యాకేజ్ ద్వారా చైల్డ్ క్లాస్, చైల్డ్ పేరెంట్ రిలేషన్షిప్ ఉన్నప్పుడు, ఓకేనా, సో అంటే డి అనే క్లాస్ ద్వారా ఏ అనే క్లాస్లో ఉన్న వేరియబుల్ని మనం యాక్సెస్ చేయగలమా లేదా అనేది నేను చూపించాలి అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేను ఇక్కడ ఏం చూపిస్తున్నాను అంటే, సో చూడండి, డి అనే క్లాస్ని ఓపెన్ చేసేసాను. సో ఫస్ట్ చూసుకున్నట్టయితే క్లాస్ డి ఎక్స్టెండ్స్ ఏ. సో డి అని చేసి డి డాట్ ఎక్స్ అని ఇచ్చేసాను. సో ఇప్పుడు ఈ క్లాస్ని మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఓకేనా, సో చూడండి, జావాసి ప్యాకేజ్ 1.డి అని ఇచ్చేసాను. ఓకేనా, సో ప్యాకేజ్ 1 డి, ప్యాకేజ్ 1.డి అని ఇచ్చేసినప్పుడు మనకి ఇక్కడ చూసినట్టయితే మనకు వచ్చేసి ఒక ఎర్రర్ మెసేజ్ అనేది ప్రింట్ అయింది. ఆ ఎర్రర్ మెసేజ్ ఏంటి అని చూసినట్టయితే మనకు వచ్చేసి జావా డాట్ ల్యాంగ్ డాట్, సారీ మనం ప్యాకేజ్ 2లో ఉంది కదా ఆ క్లాస్ అనేది, సో జావా స్పేస్ ప్యాకేజ్ 2.డి అని ఇవ్వాలి మనము. సో ఇక్కడ చూసినట్టయితే మనకు వచ్చేసి ఒక ఎర్రర్ మెసేజ్ అనేది ప్రింట్ అయింది, కుడ్ నాట్ లోడ్ ఆర్ మెయిన్ క్లాస్ ప్యాకేజ్ 2.టి అని ఇచ్చేసి ఇవ్వడం జరిగింది. ఓకేనా, సో క్లాస్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే మనకు వచ్చేసి ప్యాకేజ్ డిని మనము ఏం చేస్తున్నాము, ఎక్స్టెండ్ చేస్తున్నాం కదా, అంటే క్లాస్ ఏని ఎక్స్టెండ్ చేసి ఒక చైల్డ్ క్లాస్ని క్రియేట్ చేసి ఆ చైల్డ్ క్లాస్ ద్వారా పేరెంట్ క్లాస్లో ఉన్న వేరియబుల్ని మనం యాక్సెస్ చేయాలి అనుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ మనం వచ్చేసి క్లాస్ని క్రియేట్ చేసాం కదా, సో ఈ క్లాస్ అనేది ఏంటి, మనకు క్లాస్కి ఎలాంటి టైప్ ఆఫ్ యాక్సెస్ స్పెసిఫైయర్ని యాడ్ చేయలేదు. ఓకేనా, సో మనకు ఇంతకుముందు చెప్పాను నేను వచ్చేసి మనం పబ్లిక్ని క్లాస్కి ఇంటర్ఫేస్కి అప్లై చేయవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డిఫాల్ట్ని కూడా మనం క్లాస్కి ఇంటర్ఫేస్కి అప్లై చేయవచ్చు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి ఈ క్లాస్లో మనం క్లాస్కి ఎలాంటి యాక్సెస్ స్పెసిఫైయర్ని యూజ్ చేయలేదు కాబట్టి అది డిఫాల్ట్ క్లాస్ అవుతుంది. సో అలా కాకుండా నేను వచ్చేసి క్లాస్కి పబ్లిక్ అనే యాక్సెస్ స్పెసిఫైయర్ని యాడ్ చేస్తున్నాను. ఓకేనా, సో పబ్లిక్ అనే కీవర్డ్ని యాడ్ చేస్తాను. సో ఇప్పుడు మనం ఒకసారి ఫైల్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైల్ని కంపైల్ ఎడిట్ చేశాను కాబట్టి మనం ఫైల్ని కంపైల్ చేయాలి. సో జావాసి హైఫన్ డి ఏ డాట్ జావా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మళ్ళీ సేమ్ ఫైల్ డి డాట్ జావా. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసినట్టయితే నేను ఎగ్జిక్యూట్ చేసి చూసిన జావాసి ప్యాకేజ్ 2.డి అని ఇచ్చే కానీ మనకి ఇక్కడ వచ్చేసి అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. ఓకేనా, సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఆ విషయం ఏంటంటే
మనం ఒక ప్యాకేజ్లో ఉన్న క్లాస్ని ఇంకొక ప్యాకేజ్లో యాక్సెస్ చేసుకోవాలి అనుకుంటే మస్ట్ అండ్ షుడ్గా ఈ క్లాస్లో ఉన్న క్లాస్ అనేది పబ్లిక్ యాక్సెస్ స్పెసిఫైయర్ లాగా ఉండాలి. ఓకేనా? సో ఇక్కడ క్లాస్ నేమ్ వచ్చేసి మనం పబ్లిక్ అనే యాక్సెస్ స్పెసిఫైయర్ని యూజ్ చేసాం కాబట్టి ఈ ప్యాకేజ్లో ఉన్న క్లాస్ని ఇంకొక ప్యాకేజ్లో మనం యూజ్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను వచ్చేసి ఈ క్లాస్ ఏకి పబ్లిక్ అనే యాక్సెస్ స్పెసిఫైయర్ని రిమూవ్ చేసేసాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను పబ్లిక్ అని తీసేసాను. సో ఇప్పుడు మనం సేమ్ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైల్ని కంపైల్ చేయాలి కాబట్టి జావా సి హైఫెన్ డి ఏ డాట్ జావా అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డి డాట్ జావా అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి జావా. సో ఇప్పుడు చూసినట్టయితే మనకు డీని కంపైల్ చేయగానే మనకు వచ్చేసి డైరెక్ట్గా ఎర్రర్ మెసేజ్ అనేది ప్రింట్ అవుతుంది, కె నాట్ ఫైండ్ సింబల్ ఏ అనేసి. ఓకేనా? సో మనం వచ్చేసి ఒక ప్యాకేజ్ ద్వారా ఇంకొక ప్యాకేజ్లో ఉన్న క్లాస్ని యాక్సెస్ చేయాలి అంటే ఆ ప్యాకేజ్ ఆ క్లాస్ అనేది మస్ట్ అండ్ షుడ్గా పబ్లిక్ స్పెసిఫైయర్తో మాత్రమే డిక్లేర్ అయ్యి ఉండాలి. ఓకేనా? సో ఇది వచ్చేసి డీఫాల్ట్ క్లాస్. సో డీఫాల్ట్ క్లాస్ని మనం ఇంకొక ప్యాకేజ్ ద్వారా యాక్సెస్ చేసుకోలేము. సో మస్ట్ అండ్ షుడ్గా ఆ క్లాస్ అనేది పబ్లిక్ క్లాస్ అయితేనే మనం ఆ క్లాస్ని యాక్సెస్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు పబ్లిక్ యాక్సెస్ స్పెసిఫైయర్ని అప్లై చేశాను కదా. సో ఇప్పుడు ఒకసారి అప్లై అవుట్పుట్ చూపిస్తాను. జావాసి హైఫన్ డి ఏ డాట్ జావా, జావాసి హైఫన్ డి డి డాట్ జావా అండ్ జావా ప్యాకేజ్ రూట్ ఆర్ డి. సో ఇప్పుడు చూసినట్టయితే మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. ఓకేనా? సో ఇది వచ్చేసి ఏంటి, మనకు ప్రొటెక్టెడ్గా ఉన్నప్పుడు. సో ప్రొటెక్టెడ్గా ఉన్నప్పుడు ఏంటి ఫ్రెండ్స్, మనకు క్లాస్ ద్వారా అంటే సేమ్ క్లాస్ ద్వారా ప్రింట్ చేసాము, దానికి సంబంధించిన చైల్డ్ క్లాస్లో సేమ్ ప్యాకేజ్ ద్వారా ప్రింట్ చేసాము అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సేమ్ ప్యాకేజ్లో డిఫరెంట్ క్లాస్ ద్వారా ప్రింట్ చేసాము, డిఫరెంట్ ప్యాకేజ్లో చైల్డ్ క్లాస్ ద్వారా ప్రింట్ చేసాం, డిఫరెంట్ క్లాస్లో చైల్డ్ క్లాస్ ద్వారా ప్రింట్ చేసాం కదా. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి డిఫరెంట్ ప్యాకేజ్లో డిఫరెంట్ క్లాస్ ద్వారా అంటే చైల్డ్ క్లాస్ కాకుండా డిఫరెంట్ క్లాస్ ద్వారా ప్రింట్ చేయవచ్చా లేదా అనేది నేను చూపిస్తాను. ఓకేనా? సో ఇప్పుడు ఒకసారి ఈ ఫైల్ని మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఇది వచ్చేసి ఏంటి, క్లాస్ ఈ కదా. సో చూడండి, జావా ప్యాకేజ్ టూ, సో ప్యాకేజ్ టూ డాట్ ఈ కదా, క్లాస్ నేమ్ వచ్చేసి ఈ. సో ఇప్పుడు చూసినట్టయితే మనకు వచ్చేసి ఎలాంటి అవుట్పుట్ ప్రింట్ అవ్వలేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి మనం ఫైల్ని కంపైల్ చేసి చూద్దాము. జావాసి హైఫెన్ డి ఏ డాట్ జావా అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ డాట్ జావా అండ్ సో చూసినట్టయితే ఇప్పుడు మీరు చూసినట్టయితే ఎక్స్ హ్యాస్ ప్రొటెక్టెడ్ యాక్సెస్ ఇన్ ఈ అనేది ప్రింట్ అయింది. ఓకేనా? సో మనకు వచ్చేసి ప్రొటెక్టెడ్ వేరియబుల్ని వేరే ప్యాకేజ్ ద్వారా ఇంకొక క్లాస్ ద్వారా మనం ప్రింట్ చేయడానికి ఛాన్స్ అనేది ఉండదు. ఓకేనా? సో ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకు ప్యాకేజ్ వన్లో ఉన్న వేరియబుల్ని ప్యాకేజ్ టూలోని డి అనే క్లాస్ ద్వారా యాక్సెస్ చేయగలిగాం. ఎందుకంటే ఆ రెండింటికి మధ్యలో పేరెంట్ చైల్డ్ క్లాస్ రిలేషన్ ఉంది కాబట్టి ఏలోని వాల్యూని మనం బీలోని క్లా డి క్లాస్ ద్వారా మనం ప్రింట్ చేయగలిగాం. బట్ ఏ అనే క్లాస్లో ఉన్న వేరియబుల్ని ఈ అనే క్లాస్ ద్వారా మనం ప్రింట్ చేయలేదు. ఎందుకంటే అది వచ్చేసి ప్రొటెక్టెడ్ యాక్సెస్ స్పెసిఫైర్. సో ప్రొటెక్టెడ్ యాక్సెస్ స్పెసిఫైర్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకు వచ్చేసి సేమ్ ప్యాకేజ్లో యూజ్ చేసుకోవచ్చు లేదా డిఫరెంట్ ప్యాకేజ్లో ఉన్న సబ్ క్లాస్ ద్వారా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో అది వచ్చేసి ఇప్పుడు ప్రొటెక్టెడ్. ఓకేనా? సో ప్రొటెక్టెడ్ ఉన్నప్పుడు ఏమవుతుంది, సేమ్ క్లాస్లో యూజ్ చేసుకోవచ్చు, సేమ్ ప్యాకేజ్లో ఉన్న సబ్ క్లాస్ ద్వారా యూజ్ చేసుకోవచ్చు లేదా సేమ్ ప్యాకేజ్లో ఉన్న డిఫరెంట్ క్లాస్ ద్వారా యూజ్ చేసుకోవచ్చు, డిఫరెంట్ ప్యాకేజ్లో ఉన్న సబ్ క్లాస్ ద్వారా యూజ్ చేసుకోవచ్చు, డిఫరెంట్ క్లాస్లో ఉన్న డిఫరెంట్ క్లాస్ ద్వారా యూజ్ చేసుకోలేము. ఓకేనా? సో డిఫరెంట్ క్లాస్లో ఉన్న ప్యాకేజ్లో ఉన్న డిఫరెంట్ క్లాస్ అంటే ఏంటి, ప్యాకేజ్ టూలో ఉన్న ఈ అనే క్లాస్ ద్వారా మనం యూజ్ చేసుకోలేము. ఓకేనా? సో అది వచ్చేసి ప్రొటెక్టెడ్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ అండ్ మెయిన్ వన్ వచ్చేసి ఏంటంటే పబ్లిక్ యాక్సెస్ స్పెసిఫైర్. సో ఈ పబ్లిక్ యాక్సెస్ స్పెసిఫైర్ని మనం ఏం లేదండి, ఎక్కడ నుండి అయినా యూజ్ చేసుకోవచ్చు. సేమ్ క్లాస్లో యూజ్ చేసుకోవచ్చు, సేమ్ క్లాస్ ప్యాకేజ్లో యూజ్ చేసుకోవచ్చు, సబ్ క్లాసెస్ ద్వారా యూజ్ చేసుకోవచ్చు అండ్ డిఫరెంట్ క్లాసెస్ ద్వారా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఈ క్లాస్ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి క్లాస్కి అప్లై చేశాను అండ్ నెక్స్ట్ వచ్చేసి వేరియబుల్ కూడా అప్లై చేస్తున్నాను, పబ్లిక్ int x equals to 10. ఇప్పుడు ఇది వచ్చేసి ఏంటి, దిస్ ఈజ్ నౌ పబ్లిక్ వేరియబుల్. అండ్ నెక్స్ట్ వన్ చూసినట్టయితే మనం వచ్చేసి ఫైల్ని సేవ్ చేస్తున్నాను అండ్ మనం ఫైల్ని కంపైల్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి జావాసి హైఫెన్ డి ఏ డాట్ జావా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైల్ని ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఫైల్ని ఎగ్జిక్యూట్ చేయడానికి మనం వచ్చేసి ప్యాకేజ్ టూ డాట్ ఏ అని ఇచ్చేస్తున్నాను. సో ఫైల్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది మనకు, సారీ ప్యాకేజ్ వన్ కదా. సో ప్యాకేజ్ వన్ డాట్ జావా, సారీ ప్యాకేజ్ వన్ డాట్ ఏ అని ఇచ్చినప్పుడు మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అయిపోయింది. అండ్ అదేవిధంగా మనం వచ్చేసి ప్యాకేజ్ ఏ డాట్ బి అనే క్లాస్ ద్వారా ప్రింట్ చేస్తున్నాను, అప్పుడు కూడా మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి ప్యాకేజ్ వన్ డాట్ సి అని ఇస్తున్నాను, సి క్లాస్ ద్వారా కూడా మనం ప్రింట్ చేసినప్పుడు అవుట్పుట్ అనేది ప్రింట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి సెకండ్ ప్యాకేజ్ ఉంది కదా, సో సెకండ్ ప్యాకేజ్లో ఉన్న
క్లాస్ ద్వారా ప్రింట్ చేస్తున్నాను. సో జావా స్పేస్ ప్యాకేజ్ 2.d అని చేస్తున్నాను, అప్పుడు కూడా మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అయింది. అండ్ ప్యాకేజ్ 2.e అనే క్లాస్ ద్వారా ప్రింట్ చేస్తున్నాను, సో అప్పుడు కూడా మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా? సో ఒకసారి నేను చూపిస్తాను, ఇక్కడ మనం ఏదో మిస్టేక్ చేసినట్టున్నాము. సో ఒకసారి ఫైల్ని కంపైల్ చేసి చూస్తాను, ఏం లేదు, సింపుల్గా ఫైల్ని కంపైల్ చేసి చూస్తే మనకు అప్పుడు అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనకి ఏ క్లాస్, ఈ క్లాస్ కదా, సో ఈ క్లాస్ నేను ఒకసారి కంపైల్ చేసి చూస్తాను, ఈ డాట్ జావా. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు ప్యాకేజ్ 2.e. ఓకేనా? సో ఇప్పుడు చూసినట్టయితే మనకు వచ్చేసి అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. ఓకేనా? సో మనకు వచ్చేసి కంప్లీట్గా యాక్సెస్ స్పెసిఫైర్ చూసుకున్నట్టయితే మనకు టోటల్గా 4 టైప్స్ ఆఫ్ యాక్సెస్ స్పెసిఫైర్స్ ఉన్నాయి. సో అదేంటంటే పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్, డిఫాల్ట్. ఓకేనా? సో అన్నింటికన్నా యాక్సెస్ స్పెసిఫైర్స్లో టాప్ పొజిషన్లో ఉంది ఏంటంటే పబ్లిక్. సో ఈ పబ్లిక్ అనే యాక్సెస్ స్పెసిఫైర్ని మనము వేరియబుల్కి కానీ, మెథడ్కి కానీ, క్లాస్కి కానీ, ఇంటర్ఫేస్కి కానీ లేదా కన్స్ట్రక్టర్కి కానీ అప్లై చేయవచ్చు. సో ఈ పబ్లిక్ అనే యాక్సెస్ స్పెసిఫైర్ని అప్లై చేసినట్టయితే ఆ వేరియబుల్ని మనం ఎక్కడి నుండైనా యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకేనా? అంటే సేమ్ క్లాస్లో యాక్సెస్ చేసుకోవచ్చు, సేమ్ ప్యాకేజ్లో యాక్సెస్ చేసుకోవచ్చు, చైల్డ్ క్లాస్ ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు, డిఫరెంట్ ప్యాకేజ్లో ఉన్న డిఫరెంట్ క్లాస్ ద్వారా కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. బట్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ప్రొటెక్టెడ్. సో ఈ ప్రొటెక్టెడ్ అనే యాక్సెస్ స్పెసిఫైర్ని యూజ్ చేసినప్పుడు సేమ్ క్లాస్లో యూజ్ చేసుకోవచ్చు, సేమ్ ప్యాకేజ్లో యూజ్ చేసుకోవచ్చు, డిఫరెంట్ ప్యాకేజ్లో ఉన్న సబ్ క్లాస్ ద్వారా యూజ్ చేసుకోవచ్చు, డిఫరెంట్ క్లాస్లో ఉన్న డిఫరెంట్ క్లాస్ ద్వారా మాత్రం యాక్సెస్ చేయలేము. ఓకేనా? సో ఇప్పుడు ఏంటంటే మనకు ఈ డిఫరెంట్ క్లాస్ కదా, సో డిఫరెంట్ ప్యాకేజ్ కదా, అంటే ప్యాకేజ్ 2లో డిఫరెంట్ క్లాస్ అంటే చైల్డ్ క్లాస్ కాకుండా ఇంకొక క్లాసెస్ ఉంటాయి కదా, సో ఆ క్లాస్ ద్వారా మనం యాక్సెస్ చేయలేము. ఎప్పుడు? అది ప్రొటెక్టెడ్గా ఉన్నప్పుడు. ఓకేనా? అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే డిఫాల్ట్. సో డిఫాల్ట్ యాక్సెస్ స్పెసిఫైర్ని యూజ్ చేసినప్పుడు మనం సేమ్ క్లాస్లో యూజ్ చేసుకోవచ్చు అండ్ సేమ్ ప్యాకేజ్లో యూజ్ చేసుకోవచ్చు. అండ్ ప్రైవేట్ అనే వేరియబుల్ వచ్చేసి యాక్సెస్ స్పెసిఫైర్ లీస్ట్ ప్రయారిటీ. సో ఈ ప్రైవేట్ని యూజ్ చేసినప్పుడు ఓన్లీ సేమ్ క్లాస్లో మాత్రమే యాక్సెస్ చేయవచ్చు, సేమ్ ప్యాకేజ్లో కానీ డిఫరెంట్ ప్యాకేజెస్లో కానీ యాక్సెస్ చెయ్యలేము. ఓకేనా? సో ఇది వచ్చేసి కంప్లీట్గా మనకు యాక్సెస్ స్పెసిఫైర్కి సంబంధించిన డీటెయిల్ ఎగ్జాంపుల్. ఓకేనా? సో ఇప్పుడు మీకు వచ్చేసి ప్యాకేజెస్ అంటే, సారీ, యాక్సెస్ స్పెసిఫైర్స్ అంటే ఏంటి, లేదా యాక్సెస్ మాడిఫైర్స్ అంటే ఏంటి, వాటిని ఎలా యూజ్ చేస్తాము, వాటిని యూజ్ చేయడం ద్వారా మనకు డిఫరెంట్ డిఫరెంట్గా అవుట్పుట్ ఎలా ప్రింట్ అవుతుంది ఏంటి అనేది ఒక బేసిక్ ఐడియా అయితే వచ్చిందనేది నేను అనుకుంటున్నాను. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ఇంకొకటి వచ్చేసి ఇంకొక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మనం వచ్చేసి ఈ యాక్సెస్ స్పెసిఫైర్స్ని ఎందుకు యూజ్ చేస్తామని చెప్పాను, టు ప్రొవైడ్ సెక్యూరిటీ అని చెప్పాను కదా. సో మనం వచ్చేసి సెక్యూరిటీని ప్రొవైడ్ చేయాలి అనుకుంటే యాక్సెస్ స్పెసిఫైర్ని యూజ్ చేస్తాము అని చెప్పాను కదా. మరి ఇక్కడ మనం వచ్చేసి పబ్లిక్, ప్రైవేటు, ప్రొటెక్టెడ్, డిఫాల్ట్, సో ఇలా మనం డిఫరెంట్ డిఫరెంట్ యాక్సెస్ స్పెసిఫైర్ని యూజ్ చేస్తాం కదా. సో మరి దానివల్ల మనకు సెక్యూరిటీ అనేది ఎలా వస్తుంది అంటే, మనం ఏదైనా ఒక కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ని మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను వచ్చేసి నా ఏటీఎం పిన్ నెంబర్ని స్టోర్ చేసుకున్నాను, బట్ ఆ ఏటీఎం పిన్ నెంబర్ని ఆ క్లాస్ మాత్రమే యూజ్ చేసుకోవాలి, అంటే ఆ బ్యాంకులో మాత్రమే యూజ్ చేసుకోవాలి, వేరే బ్యాంక్ వాళ్ళు ఆ ఏటీఎం పిన్ నెంబర్ని తెలుసుకోకూడదు, లేదా ఆ పేటిఎం పిన్ నెంబర్ని చేంజ్ చేయకూడదు, అంటే మాడిఫై చేయకూడదు అనుకుంటా. ఓకేనా? సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఆ వేరియబుల్ని యూజ్ చేసుకోకుండా, యాక్సెస్ చేసుకోకుండా ఒక రిస్ట్రిక్షన్ అనేది పెడుతున్నాం. ఓకేనా? సో అలా రిస్ట్రిక్షన్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ వేరియబుల్ని ఆ క్లాస్ వాళ్ళు లేదా దానికి సంబంధించిన చైల్డ్ క్లాస్ వాళ్ళు మాత్రమే యాక్సెస్ చేసుకునే ఛాన్సెస్ అనేటివి ఉంటాయి. ఓకేనా? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు చూడండి, పబ్లిక్ ఇంటెక్స్ ఈజ్ కోస్ట్ 10 అని ఇచ్చేసాను కదా. సో పబ్లిక్ అని ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఏ క్లాస్ అయినా ఆ వేరియబుల్ని యాక్సెస్ చేయగలిగింది, అంటే ఏ నుంచి ప్రింట్ చేసిన ప్రింట్ అయింది, బి నుంచి చేసిన ప్రింట్ అయింది, సి నుంచి చేసిన ప్రింట్ అయింది, డి నుంచి చేసిన ప్రింట్ అయింది, ఈ నుండి చేసినా కూడా మనకు ఆ వేరియబుల్లో ఉన్న వాల్యూ అనేది మనకు ప్రింట్ అయింది. సో అలా కాకుండా అంటే పబ్లిక్ అని యూజ్ చేసినప్పుడు ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్లో ఆ వేరియబుల్ని యాక్సెస్ చేసుకోవడానికి రైట్స్ అనేటివి ఉంటాయి. అలా కాకుండా మనం వచ్చేసి ఓన్లీ కొన్ని ప్లేసెస్లో మాత్రమే ఆ వేరియబుల్ కానీ ఆ మెథడ్ కానీ యాక్సెస్ అవ్వాలి, మిగిలిన వాళ్ళకి రిస్ట్రిక్షన్ ఇవ్వాలి అనుకుంటే మనం దానికోసం వచ్చేసి ఈ యాక్సెస్ స్పెసిఫైర్ని యూజ్ చేసి సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తున్నాం. సో దానివల్ల ఏమవుతుందంటే మనకు సంబంధించిన క్లాసెస్ మాత్రమే ఆ వేరియబుల్ని యాక్సెస్ చేసుకోగలవు, డిఫరెంట్ క్లాసెస్ కానీ డిఫరెంట్ ప్యాకేజెస్ కానీ ఆ వేరియబుల్ని యాక్సెస్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉండదు. ఓకేనా? సో ఇది వచ్చేసి పబ్లిక్. ఓకేనా? సో మనం వచ్చేసి ఏం చెప్పాను, సో ఇప్పుడు ఒకసారి నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి క్లోజ్ చేసేస్తాను. సో పబ్లిక్ అనేది ఏంటంటే మనకు ఫుల్
టాప్ వన్ ప్రియారిటీ యాక్సెస్ స్పెసిఫైయర్. సో దీన్ని యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్ కానీ, ఈచ్ అండ్ ఎవ్రీ ప్యాకేజ్ కానీ, ఈచ్ అండ్ ఎవ్రీ సబ్ క్లాసెస్ కానీ యాక్సెస్ చేసుకోవడానికి ఛాన్సెస్ అంటూ ఉంటాయి. అండ్ ఈ పబ్లిక్ని వచ్చేసి మనము క్లాస్కి, ఇంటర్ఫేసెస్కి, వేరియబుల్స్కి, మెథడ్స్కి అండ్ కన్స్ట్రక్టర్కి అప్లై చేయవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి ప్రొటెక్టెడ్. సో ఈ ప్రొటెక్టెడ్ని మనకు వచ్చేసి వేరియబుల్స్, మెథడ్స్ అండ్ కన్స్ట్రక్టర్కి అప్లై చేయవచ్చు. సో ఈ ప్రొటెక్టర్ని యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు సేమ్ క్లాస్లో యూజ్ చేసుకోవచ్చు, సేమ్ ప్యాకేజ్లో సేమ్ చైల్డ్ క్లాస్కి లేదా డిఫరెంట్ క్లాసెస్ యూజ్ చేసుకోవచ్చు, లేదా డిఫరెంట్ ప్యాకేజ్లో ఉన్న చైల్డ్ క్లాస్ ద్వారా కూడా యాక్సెస్ చేయవచ్చు. సో మరి ఎప్పుడు యాక్సెస్ చేయలేము అంటే డిఫరెంట్ ప్యాకేజ్లో ఉన్న డిఫరెంట్ క్లాస్, ఓకేనా, అంటే డిఫరెంట్ ప్యాకేజ్లో ఉన్న చైల్డ్ క్లాస్ కాకుండా మిగతా క్లాసెస్ ఉంటాయి చూడు, ఆ క్లాసెస్ నుండి మనము యాక్సెస్ చేసుకోలేము. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు డీఫాల్ట్. సో ఈ డీఫాల్ట్ని వచ్చేసరికి మనము క్లాసు, ఇంటర్ఫేస్, వేరియబుల్స్, మెథడ్స్ అండ్ కన్స్ట్రక్టర్స్ అన్నింటికి అప్లై చేయవచ్చు. డీఫాల్ట్ని కనుక యూజ్ చేసినట్టయితే మనము ఆ ప్యాకేజ్లో మాత్రమే యూజ్ చేసుకోవచ్చు, అంటే ఆ సేమ్ క్లాస్లో యూజ్ చేసుకోవచ్చు, ఆ ప్యాకేజ్లో ఉన్న చైల్డ్ క్లాస్ ద్వారా కానీ లేదా ఆ ప్యాకేజ్లో ఉన్న డిఫరెంట్ క్లాసెస్ ద్వారా కానీ మనము యాక్సెస్ చేయవచ్చు, ఓకేనా. సో సింపుల్గా చెప్పాలంటే మనకు ఈ డీఫాల్ట్ యాక్సెస్ స్పెసిఫైర్ని ఏమని పిలుస్తామంటే ప్యాకేజ్ లెవెల్ యాక్సెస్ స్పెసిఫైర్ అని కూడా పిలవడం జరుగుతుంది. ప్యాకేజ్ లెవెల్ స్పెసిఫైర్ లేదా యాక్సెస్ స్పెసిఫైర్, ఓకేనా. సో డీఫాల్ట్ని ఏమని పిలుస్తామంటే సింపుల్గా ప్యాకేజ్ లెవెల్ యాక్సెస్ స్పెసిఫైర్ అని పిలవడం జరుగుతుంది. సో ప్యాకేజ్ లెవెల్ యాక్సెస్ స్పెసిఫైర్ అని ఎందుకు పిలుస్తామంటే ఆ ప్యాకేజ్లో కంప్లీట్గా ఆ ప్యాకేజ్లో ఆ వేరియబుల్ని యూజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం సింపుల్గా దాన్ని ప్యాకేజ్ లెవెల్ యాక్సెస్ స్పెసిఫైర్ అని పిలవడం జరుగుతుంది, ఓకేనా. అండ్ నెక్స్ట్ అండ్ లాస్ట్ అండ్ లీస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ప్రైవేట్. సో ఈ ప్రైవేట్ అనే యాక్సెస్ మాడిఫైర్ని యూజ్ చేసినప్పుడు ఓన్లీ ఆ క్లాస్లో మాత్రమే యూజ్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది, చైల్డ్ క్లాస్ ద్వారా కానీ లేదా సేమ్ ప్యాకేజ్లో కానీ లేదా డిఫరెంట్ ప్యాకేజెస్లో కానీ యూజ్ చేసుకోవడానికి యాక్సెస్ అనేది ఉండదు, ఓకేనా. సో ఇప్పుడు వచ్చేసి టోటల్గా మీకు 5 ఎగ్జాంపుల్స్ ద్వారా చెప్పాను కదా. సో ఒకసారి మీకు మళ్ళీ ఒక చిన్న టేబుల్ ద్వారా చూపిస్తాను ఎక్కడెక్కడ ఏ వేరియబుల్ని యాక్సెస్ చేసుకోగలం అనేసి చూపించేసి నేను ఈ క్లాస్ని క్లోజ్ చేసేస్తాను, ఓకేనా. సో ఫస్ట్ కనుక చూసినట్టయితే మనకు వచ్చేసి డీఫాల్ట్ చూపిస్తున్నాను. సో డీఫాల్ట్ని ఎక్కడెక్కడ యూజ్ చేసుకొని చెప్పాను, సేమ్ క్లాస్లో మనం డీఫాల్ట్ వేరియబుల్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సేమ్ క్లాస్ సబ్ ప్యాకేజ్, అంటే సేమ్ ప్యాకేజ్లో చైల్డ్ క్లాస్ని క్రియేట్ చేస్తాం కదా, సో చైల్డ్ క్లాస్ ద్వారా కూడా పేరెంట్ క్లాస్లో ఉన్న వేరియబుల్ని యాక్సెస్ చేయవచ్చు. సేమ్ క్లాస్ నాన్ సబ్ ప్యాకేజ్, ఓకేనా, అంటే సేమ్ ప్యాకేజ్లో ఉండి చైల్డ్ క్లాస్ కాకుండా వేరే వేరే క్లాసెస్ ఉంటాయి కదా, అంటే మనం వచ్చేసి సి అనే క్లాస్ ఉంది కదా, సో సి అనేది ప్యాకేజ్ వన్లోనే ఉంది బట్ ఏకి చైల్డ్ క్లాస్ కాదు కదా, అలా సేమ్ ప్యాకేజ్లో నాన్ సబ్ క్లాసెస్ ఉన్నా కూడా మనం డీఫాల్ట్ వేరియబుల్ని యాక్సెస్ చేసుకోవచ్చు. బట్ డిఫరెంట్ ప్యాకేజ్లో ఉన్న సబ్ క్లాస్ ద్వారా, అంటే ప్యాకేజ్ 2లో డి అనే క్లాస్ ద్వారా యాక్సెస్ చేయలేము, ప్యాకేజ్ 2లో ఈ అనే క్లాస్ ద్వారా కూడా మనం యాక్సెస్ చేయలేము, ఓకేనా. సో ఇది డీఫాల్ట్కి సంబంధించింది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే ప్రైవేట్. సో ప్రైవేట్ని ఎక్కడ యాక్సెస్ చేయగలం, ఓన్లీ సేమ్ క్లాస్ ఉన్నప్పుడు మాత్రమే యాక్సెస్ చేయగలం, కాబట్టి సేమ్ క్లాస్కి మాత్రమే ఎస్ అని పెట్టేశాను, మిగతా అన్నింటికి నో 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 నో, ఓకేనా. అంటే సేమ్ ప్యాకేజ్లో సబ్ క్లాస్ ద్వారా యాక్సెప్ట్ చేయలేము, సేమ్ క్లాస్ సేమ్ ప్యాకేజ్లో నాన్ సబ్ క్లాస్ ద్వారా కూడా యాక్సెస్ చేయలేము, డిఫరెంట్ ప్యాకేజ్లో ఉన్న సబ్ క్లాస్ ద్వారా యాక్సెస్ చేయలేము, డిఫరెంట్ ప్యాకేజ్లో ఉన్న నాన్ సబ్ క్లాస్ ద్వారా కూడా యాక్సెస్ చేయలేము, ఓన్లీ సేమ్ క్లాస్లో మాత్రమే యాక్సెస్ చేయవచ్చు, అది ఎప్పుడు ప్రైవేట్ ఇచ్చినప్పుడు. ఒకవేళ మనం ప్రొటెక్టెడ్ ఇచ్చామనుకోండి, సో సేమ్ క్లాస్లో యూజ్ చేసుకోవచ్చు, సేమ్ ప్యాకేజ్ సబ్ క్లాస్లో యూజ్ చేసుకోవచ్చు, సేమ్ ప్యాకేజ్ నాన్ సబ్ క్లాస్లో యూజ్ చేసుకోవచ్చు, డిఫరెంట్ ప్యాకేజ్ సబ్ క్లాస్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే ప్యాకేజ్ 2లో డి అనే క్లాస్ ద్వారా కూడా మనకి ఏ అనే క్లాస్కి ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ని అప్లై చేసాం కాబట్టి ప్రొటెక్టెడ్ ఇచ్చినప్పుడు మనం ఆ వేరియబుల్ని ప్రింట్ చేయగలిగాం, ఓకేనా. బట్ డిఫరెంట్ ప్యాకేజ్లో ఉన్న నాన్ సబ్ క్లాస్ ద్వారా మనం వేరియబుల్ని ప్రింట్ చేయలేము, అంటే ప్యాకేజ్ 2లో ఈ అనే క్లాస్ ఉంది కదా, సో ఈ అనే క్లాస్ ద్వారా ప్రింట్ చేసినప్పుడు మాత్రం మనకి ఎర్రర్ వచ్చేసింది, ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ లాస్ట్ వన్ వచ్చేసి పబ్లిక్. సో ఈ పబ్లిక్ని యూజ్ చేసినప్పుడు మనం సేమ్ క్లాస్లో యూజ్ చేసుకోవచ్చు, సేమ్ ప్యాకేజ్ సబ్ క్లాస్లో యూజ్ చేసుకోవచ్చు, సేమ్ ప్యాకేజ్ నాన్ సబ్ క్లాస్లో యూజ్ చేసుకోవచ్చు, డిఫరెంట్ ప్యాకేజ్ సబ్ క్లాస్లో యూజ్ చేసుకోవచ్చు, డిఫరెంట్ ప్యాకేజ్ నాన్ సబ్ క్లాసెస్లో కూడా యూజ్ చేసుకోవచ్చు, ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ మాకు వచ్చేసి కంప్లీట్గా యాక్సెస్ స్పెసిఫైయర్స్ లేదా యాక్సెస్ మాడిఫైయర్స్ గురించి, ఓకేనా. సో సింపుల్గా చెప్పాలంటే టోటల్గా మనకు 4 టైప్స్ ఉన్నాయి, పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డీఫాల్ట్. సో ఇప్పుడు ఒకసారి నేను ఒక సింపుల్గా ఒక అవుట్పుట్ అనేది చూపిస్తాను, అంటే హై ప్రియారిటీ దేనికి ఉంది, లో ప్రియారిటీ దేనికి ఉంది అనేది నేను ఒకసారి సింపుల్గా చూపించాలి అనుకుంటాను, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం ఏంటి, ఎక్కడ నుండైనా యాక్సెస్ చేయగలిగేలా ఉన్న యాక్సెస్ స్పెసిఫైర్ ఏంటి ఫ్రెండ్స్, మనకు వచ్చేసి పబ్లిక్ కదా. సో పబ్లిక్ ఏంటంటే మనకు ప్రయారిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో పబ్లిక్ అనే
యాక్సెస్ స్పెసిఫైయర్ని యూజ్ చేసినప్పుడు, ఓకేనా? సో పబ్లిక్ అనే యాక్సెస్ స్పెసిఫైయర్ని యూజ్ చేసినప్పుడు మనం ఎక్కడ నుండి అయినా యూజ్ చేయవచ్చు, ఓకేనా? సో ఇక్కడ దానికోసం వచ్చేసి పబ్లిక్, ఓకేనా? సో పబ్లిక్ ఏంటి, హై ప్రియారిటీ, అంటే ఎక్కడ నుండి అయినా, ఏ క్లాస్ నుండి అయినా, ఏ ప్యాకేజ్ నుండి అయినా యూజ్ చేసుకోవచ్చు. సో దానికన్నా కొంత తక్కువగా ఉన్న లో ప్రియారిటీ ఉన్నది ఏంటంటే ప్రొటెక్టెడ్. సో ఈ ప్రొటెక్టెడ్ని యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే సేమ్ క్లాస్లో యూజ్ చేసుకోవచ్చు, సేమ్ ప్యాకేజ్లో యూజ్ చేసుకోవచ్చు, డిఫరెంట్ క్లాస్లో ఉన్న సబ్ సబ్ క్లాస్ ద్వారా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో దానికి వచ్చేసి సెకండ్ ప్రియారిటీ. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే మనకు డీఫాల్ట్. సో ఈ డీఫాల్ట్ చూసుకున్నట్టయితే మనము సేమ్ క్లాస్లో యూజ్ చేసుకోవచ్చు, సేమ్ ప్యాకేజ్లో కూడా యూజ్ చేసుకోవచ్చు, డిఫరెంట్ ప్యాకేజ్ ద్వారా యాక్సెస్ చేయలేం, ఓకేనా? అండ్ నెక్స్ట్ అండ్ లాస్ట్ లీస్ట్ వన్ ఏది అంటే మనకు వచ్చేసి ప్రైవేట్. సో ఈ ప్రైవేట్ని యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు ఓన్లీ సేమ్ క్లాస్లో మాత్రమే యాక్సెస్ చేయగలము. సో ఈ విధంగా మనకు పబ్లిక్, ప్రొటెక్టెడ్, డిఫాల్ట్, ప్రైవేట్ని ఇలా రాయొచ్చు, లేదా కొన్ని వెబ్సైట్ చూసినట్టయితే మీరు వచ్చేసి ఇలా వస్తుంది, రివర్స్ ఆర్డర్లో ఉంటుంది. ప్రైవేట్ వచ్చేసి లిస్ట్ కాబట్టి అది ఫస్ట్ ఇస్తారు. సో దానికన్నా కొంత ఎక్కువ ఏది అంటే మనకు వచ్చేసి డిఫాల్ట్. సో ఎందుకంటే సేమ్ క్లాస్లో యూజ్ చేసుకోవచ్చు అండ్ సేమ్ ప్యాకేజ్లో యూజ్ చేసుకోవచ్చు. సో దానికన్నా కొంత ఎక్కువగా అంటే ఏంటి అంటే మనకు వచ్చేసి ప్రొటెక్టెడ్. సో ఈ ప్రొటెక్టెడ్ని మనం ఎక్కడ యూజ్ చేసుకోవచ్చు అంటే సేమ్ క్లాస్లో యూజ్ చేసుకోవచ్చు, సేమ్ ప్యాకేజ్లో యూజ్ చేసుకోవచ్చు, డిఫరెంట్ ప్యాకేజ్లో ఉన్న సబ్ క్లాస్ ద్వారా కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అండ్ లాస్ట్ వన్ హై ప్రియారిటీ ఏది అంటే మనకు వచ్చేసి పబ్లిక్. సో ఈ పబ్లిక్ని యూజ్ చేసినప్పుడు ఏముందంటే డిఫరెంట్ క్లాస్ సేమ్ క్లాస్లో యూజ్ చేసుకోవచ్చు, సేమ్ ప్యాకేజ్లో యూజ్ చేసుకోవచ్చు, డిఫరెంట్ ప్యాకేజ్లో యూజ్ చేసుకోవచ్చు, ఎక్కడి నుండి అయినా యూజ్ చేసుకోవచ్చు, ఓకేనా? సో మనం వచ్చేసి బేసిక్గా రియల్ టైం ప్రాజెక్ట్ని డెవలప్ చేసే టైంలో అయితే మనం పబ్లిక్ని ఎక్కువగా యూజ్ చేయము. సో ఓన్లీ అంటే అవసరం అవుతుంది అనుకుంటేనే మనం పబ్లిక్ని యూజ్ చేసుకోగలము, పబ్లిక్ని యూజ్ చేస్తాము. సో మనం ఎక్కువగా అయితే ఓన్లీ మన ప్రాజెక్ట్లో ఉన్న వేరియబుల్స్ మనం మాత్రమే యూజ్ చేసుకోవాలనుకుంటాం కాబట్టి ప్రొటెక్టెడా, డిఫాల్టా, ప్రైవేటా అనేది మనం ప్రాజెక్ట్ను బేస్ చేసుకొని మనము యూజ్ చేస్తాము, ఓకేనా? సో పబ్లిక్ని యూజ్ చేసినట్టయితే కనుక మనం వచ్చేసి కంప్లీట్గా ఎవరైనా ఆ క్లాస్లో ఉన్న వేరియబుల్స్ని యాక్సెస్ చేసుకోవడానికి అనేది ఛాన్స్ అనేది ఉంటుంది. సో అలా ఛాన్స్ ఇవ్వకూడదు. ఓన్లీ మన ప్రాజెక్ట్లో మనం మాత్రమే ఆ వేరియబుల్స్ని యూజ్ చేసుకోవాలి, మన ప్యాకేజ్లోనే యూజ్ చేసుకోవాలి, లేదా మన చైల్డ్ క్లాసెస్లోనే యూజ్ చేసుకోవాలి అనుకుంటప్పుడు ప్రైవేట్ని కానీ లేదా డిఫాల్ట్ కానీ లేదా ప్రొటెక్టెడ్ని కానీ యూజ్ చేయడం జరుగుతుంది, ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి కంప్లీట్గా యాక్సెస్ స్పెసిఫైర్స్ లేదా యాక్సెస్ మాడిఫైయర్స్కి సంబంధించిన క్లాస్. సో ఈ క్లాస్ అనేది కంప్లీట్గా అర్థమవుతుంది అర్థమైంది అనేది అనుకుంటున్నాను. సో ఒకసారి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కనుక ఒకసారి 2-3 ఎగ్జాంపుల్స్ని ట్రై చేసి చూడండి, ఓకేనా? సో నేను ఆల్రెడీ డిఫరెంట్ డిఫరెంట్ వెబ్సైట్స్ ఏమున్నాయి జావాని చూడడానికి, రీడ్ చేయడానికి లేదా ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి, ఎగ్జాంపుల్స్ చూడడానికి అనేసి నేను చెప్పాను కదా. సో ఆ వెబ్సైట్స్ని ఓపెన్ చేసేసి డిఫరెంట్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ని ఒకసారి ప్రాక్టీస్ చేసి చూడండి. అప్పుడు మీకు ఇంకా కంప్లీట్ నాలెడ్జ్ అనేది వస్తుంది. అంటే ప్రైవేట్ని ఎలా యూజ్ చేస్తాం, పబ్లిక్ని ఎలా యూజ్ చేస్తాం, ప్రొటెక్టెడ్ని ఎలా యూజ్ చేస్తాం, డిఫాల్ట్ని ఎలా యూజ్ చేస్తాం అనేసి ఒక కంప్లీట్ ఐడియా అనేది మీకు వస్తుంది, ఓకేనా? సో ఒకసారి మీరు ఎగ్జాంపుల్స్ ట్రై చేసి చూడండి. సో ఈ ఒకవేళ ఈ క్లాస్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.